స్తోత్రములు స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడైన దేవ, మా నిత్య నివాసి సత్యస్వరూపమైన దేవ, గడిచిన సమయం అంతా నీ రెక్కలు నిన్న భద్రపరిచావు నాయన. నీకు వందనాలు ప్రభువా. ఈ దినమున ఈ రీతిగా ప్రభువా మేము ఇక్కడ చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా ఈ దినాన్న ప్రభువా మీరు జోయల్ బాబుని మీరు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అనేక మందిని మీరు మా మధ్యకు నడిపించి ప్రభువా అయ్యా, వారి అనుభవాల ద్వారా అయ్యా ప్రభా, వారిచ్చే ట్రైనింగ్ ద్వారా మేము రాయడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు నాయన. ఈ రోజు జాయిన్ అయ్యే ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ రెక్కల చోటన భద్రపరచండి నాయన. ఆ బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఏదైతే ప్రభానైనా నువ్వు ప్రభా మాట్లాడాలి అనిపించి నువ్వు నిర్ణయించి ఉంచావు ప్రభా, ఆ మాటలనే పలకడానికి నువ్వు కృపదయ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా శ్రద్ధతో నేర్చుకోవడానికి కృపదయ చేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా ఈ క్లాసును ప్రారంభించడానికి ప్రభా నీ దాసునికి ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా మరి దాన్ని బలపరుస్తూ ప్రభా రాజేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి అనేక మందిని పిలిచి మాకు ప్రభానైనా నేర్పిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతం వరకు నీవే ఉండి నడిపించండి నాయన. ఇదిగో ప్రభా మరి నెట్ ప్రాబ్లంతో చాలా మంది నాయన సఫర్ అవుతుండగా నాయనా నువ్వే కృప చూపించండి నాయన, నీ కృపలో భద్రపరచండి నాయన. ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఈ సమయం అంతా నాయన నీ నామానికే మహిమకరంగా ఉపయోగించుకోమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు క్రీస్తు పాదముల చెంత సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కొన్ని లింక్స్ మేము చూసాము, మా రాజేష్ తాటపూడి గారు పంపించారు, చాలా అద్భుతం సార్. అమ్మ మేరీ గారు మీరు చూసారా? జోయల్ కొడాలి గారి ప్రసంగాలు పాటలు చూసాను సరే. ఏ పాట చూసారమ్మా మీకు? అది ముందు ఫస్ట్ గా నా బ్రతుకు దినములు చూసాను పాస్టర్ గారి, అలాగే ముళ్ళ కిరీటము, జుంటే కన్నా తీయనిది, ఆశ్చర్యకరుడు, ఇలా అన్ని వరుసగా చూస్తూనే చాలా సమయం చూసాను పాస్టర్ గారి. మరి ప్రసంగాలు? ప్రసంగాలు నేను నాకు నెట్ ఇదవలేదు పాస్టర్ గారి. కోనేరు ఒకటి సార్, అవి రెండే సార్లు ఉన్నాయి ప్లే లిస్ట్ లో, పార్ట్ 1 పార్ట్ 2 లాగండి. రెండు సార్లు ఉన్నాయి పార్ట్ 1 పార్ట్ 2 ఏదో మొత్తం అలా లేదండి. ఓకే, అంటే కొన్నిసార్లు అవుతుంది అది చిన్న యూట్యూబ్ లో ఎర్రర్ అండి, రెండు మూడు సార్లు పోస్ట్ అయిపోయింది. అది చూపిస్తాను ఒకసారి మీకు. సార్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. అవి మైనస్ ట్రాక్స్ అండి, మ్యూజిక్ ట్రాక్స్. ఓకే ఇవన్నీ కూడా అండి. ఓకే అంటే ఒకటి పాట ఒకటి ట్రాక్ అలా. ఓకే తర్వాత సారీ తెలుగు వర్షిప్ సాంగ్స్, తెలుగు వర్షిప్ సాంగ్స్ లో ఇది రిపీట్ అవ్వలేదు అండి. ఓకే ఇంగ్లీష్ లో సాంగ్స్ ఇవ్వండి. ఇక్కడ బెటెస్ ద కోనేరు రెండు సార్లు ఉందండి. ఓకే రెండు సార్లు ఉంది, టచ్ స్పర్శ అనేది రెండు సార్లు ఉంది అలా అంట నేను అనుకున్నాను. అది అనన్య సప్పిరాలు అది రెండు సార్లు ఉంది, అది ప్లే లిస్ట్ లో రెండు సార్లు యాడ్ అయ్యి ఉంటుంది. అంటే మాకు కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి, మేము ఒకసారి యాడ్ చేసిన రెండు సార్లు మూడు నాలుగు సార్లు కూడా రిపీట్ అయిపోతుందండి అది. ఓకే ఓకే, అప్పుడు ఏం చేస్తాం మేము మాన్యువల్ గా డిలీట్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఛానల్ లోకి వెళ్ళి చూడలేదండి. అవునండి చూడండి ఒకసారి చూసి మాన్యువల్ గా డిలీట్ చేసి. ఓకే బాబు వివేక్ మీరేమైనా చూసారా?
ప్రయత్నం లేదండి పాస్టర్ గారు మీరు పంపించిన లింక్ చూసానంటే నాబరికు దినములని అలాగే ములకరిటం అనేది చాలా బాగున్నాయండి అంటే ఎంతో మీనింగ్ ఉంది దాంట్లో దేవుని వాక్యం అలాగే పరిశుద్ధాత్మ నడిపింపు ఉందండి చాలా బాగుందండి అయితే మిస్సీ జాన్ మేమందరం వైజాగ్ లో ఒకే బంగ్లాలో ఉండేవాళ్ళం సార్ మిస్సీ జాన్ మాకు ఇంకా సొంత తమ్ముళ్ళగే అన్నమాట మొన్న వచ్చాడు ఒక రోజు వచ్చి రిసోర్స్ పర్సన్ గా మాట్లాడాడు చాలా అప్పుడు మీ పాటను బాగా జ్ఞాపకం చేసుకున్నా దేవుడు ఆ పాటను బాగా ఈ కరోనా టైంలో అండి ప్రతి ఒక్కరిని సిద్ధపరచడానికి దేవుడు దాన్ని వాడుకుంటున్నాడు అన్నమాట వీడియో చేయించారు కదా మీరు అవును మీరెవరో కాకుండా నిశ్చితాంత ఎందుకు చేయించారు నేను చెప్తానండి దానికి ఉన్న అందరూ వచ్చిన తర్వాత బాబు ఎవరు ప్రసాదం ఉంది ఎవరండి ఇది ప్రసాదాన్ని వీడియో ఆన్ చేయండి బాబు ప్రసాద్ ఎవరు వీడియో ఆన్ చేయండి బాబు మీ ఫోన్ అడ్డుగా పెట్టండి మీ ఫోన్ అడ్డుగా పెట్టండి బాబు ప్రసాద్ ఎవరు ప్రసాద్ ఎవరి పేరు నాయనా ప్రసాద్ ఎవరి పేరు సరే అమ్మ కల్పన గారు ఈరోజు జోయల్ కొడాలి గారి పాటలు చూసారా ప్రసంగాలు చూసారా రెండు పాటలు విన్నానయ్య గారు నా బ్రతుకు దినములన్నీ లెక్కించుట నేర్పుము మళ్ళా మొళ్ళ కిరీటం ఓకేమ్మా ప్రసంగాలమ్మా ప్రసంగాలు ప్రసంగాలు చూడలేదే నా దానిలో నెట్ తిరుగుతుంది అయ్యో ఓకే ఓకే రేపు చూస్తానయ్య అలాగే అమ్మా ఒకసారి మీ ఛానల్ లోకి వెళ్తే సర్మన్స్ అన్ని చేస్తున్నా ఓకే ఓకే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొత్త కూడా మీ వెంట వెంటనే వచ్చేస్తుంటే మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా జోయల్ కొడాలి గారి తన వీడియోలు మీకు డిస్ప్లే అవుతుంటాయి ఓకే డాక్టర్ శామ్యుల్ గారు ప్రైజ్ రాండి నమస్కారం అండి మరి ఈరోజు జోయల్ కొడాలి గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు వారు రాసిన అద్భుతమైన పాటలు మొన్న నిస్సీ జాన్ వచ్చాడు కదా బాబు నిస్సీ జాన్ పాడాడు అవును చాలా అద్భుతమైన పాటలు అవి అంటే మీరు మరి ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడగలిగారో లేదో నాకు తెలియదు చూడలేదండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సార్ చెప్పండి జోయల్ వాళ్ళ నాన్నగారు నేను చిన్ననాటి స్నేహితులు బాబోయ్ ఏం సార్ ఇంత లేట్ గా చెప్తున్నారు క్లాస్మేట్లమే ఇంత లేట్ గా చెప్తున్నారేంటి మీరు అసలు నేను వచ్చింది లేట్ కదా అందుకోసం అయ్యో నాకు ఉదయం ఫోన్ చేసి చెప్పాల్సిందే మీరు లేదు నేను అంటే జోయల్ వస్తున్నాడు అన్న సంగతి నాకు తెలీదు ఓకే నాన్నగారు మేము ఇప్పుడు కాసేపు ఆధ్యాత్మికంగా పక్కన పెట్టాలి రెండు నిమిషాలు నేను సొంత స్వతంత్రంగా మాట్లాడుకుంటాను మీరు నాకు అవకాశం ఇవ్వాలి ఓ ఎస్ క్యారీ ఎంతో ఆల్రెడీ బాగున్నారని అడుగుతున్నారు జోయల్ గారు మిమ్మల్ని గుడ్ ఈవినింగ్ నానా బాగున్నారని బాగున్నాను ఆయన బాగున్నా మీరు బాగున్నారా అందరు బాగున్నారు అయితే వాళ్ళ నాన్నగారు నేను కలిసి చిన్నప్పుడు కలిసి ఒకటే క్లాసు ఒకటే చేసి చదువుకునే వాళ్ళం అండి చాలా అద్భుతం సార్ రియల్లీ కలిసి ఆడుకునేవాళ్ళమే వాళ్ళ నాన్న ఇంటికి ఒక్కడైనా చాలా షార్ప్ ష్రూడ్ మనిషి ఆయన ఓకే ఏం పేరు సార్ జోయల్ గారు డాడీ పేరు ఎల్లియ గారు ఓకే మేమిద్దరు చిన్నప్పుడు గోళీలు ఆట ఆడుకునేవాడమే ఆయన గోళీలు గెలిచేవాడు నేను గోళీలన్నీ అమ్మి క్యాష్ చేసి మేము బెల్లం పొట్టణ పుట్టణాలు తెచ్చుకుని తింటుండేవాడమే అందరికి పెట్టేవాడమే బాబా చాలా కథ ఉంది అబ్బో చాలా కథ అంటే ఇప్పుడు 85 ఏళ్ళు 83 ఆయనకి మీ ఇద్దరు సమకాలి నాకంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నవాడు ఏలి వాళ్ళ ఫాదర్ సో అది మా బ్యాక్గ్రౌండ్ ఎక్కడండి ఇంతకీ ఏ ఊర్లో ఇవన్నీ
ఇది కృష్ణా జిల్లా ఎలమరు గుడివాడ దగ్గర. ఎలమరు గుడివాడ దగ్గర ఈరోజు మేమందరం ధన్యులమే సార్. తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే అది గొప్ప విషయం కదా మరి. అబ్బాబో గ్రేట్, ఆయన రోజు పొద్దున్న సాయంత్రం ఏదో ఒక టైంలో మాట్లాడుతుంటాడు నాతోటి. ఇంకా కొంచెం ఫ్రీగా చెప్పుకోవాలంటే ఉరితారని అనుకుంటే మా మా సన్నిహితం అయింది. చాలా అద్భుతం సార్. నన్ను ఒరే అంటాడు, ఆయన ఒరే అనుకుంటాం, మేమందరూ ఒరే తొరే అనుకున్నాం. ఎందుకంటే చిన్నప్పుడు మేము 5వ సంవత్సరం నుంచి కలిసి ఉన్నాం. చాలా అద్భుతం సార్. రియల్లీ చాలా ఆత్మీయులు కలిసి చేసుకున్నాం. మరి ఆయనకి మాణిక్యాల లాంటి ముగ్గురు సంతానం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. జోయల్ ఒకడు, జోయల్ వాళ్ళ అన్నగారు మరి ఆయన, తర్వాత ఒక పాప. ఆ పాప వైజాగ్ లో ఉంటది. అయితే మూడు మూడు ముఖ్యాలే, మూడు మాణిక్యాలే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషపడుతున్నాం. నాకు దేవుడు ఇచ్చాడు, వాళ్ళు కూడా మాణిక్యాలే. అది వండర్ఫుల్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆయన వాళ్ళ అన్నగారు వీళ్ళిద్దరు చక్కగా దేవుళ్ళలో ఉండి మరి దేవుణ్ణి పరిచర్య చేస్తూ పాటలు పాడుతూ చక్కగా చేస్తున్నారు అంటే చాలా చక్కటి పరిచర్య చేస్తున్న సందేహం లేదు. అది పరిస్థితి. నేను ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ అంకుల్ మిమ్మల్ని చూడటం. నిన్ను కూడా ఈ మధ్య నేనేమో రాలేదు మన కేసు, నేను చూడు నీ దగ్గర రాలేదు. లేదు లేకపోతే నీ దగ్గర తరచూ రావాలని చూడాలని నాకు ఉంటుంది, కానీ రాలేకపోతున్నాను నేను. అందరు బాగున్నారు కదా? బాగున్నారు, అందరు బాగున్నారా? థ్యాంక్ యూ. చాలా బాగున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాయన. గో హెడ్. చాలా సంతోషం జోయల్ గారు మిమ్మల్ని ఎరిగిన డాక్టర్ సామ్యుయల్ గారు. అంటే డాక్టర్ సామ్యుయల్ గారు నాకు ఎలా పరిచయం అంటే, నేను హైదరాబాద్ లో వాళ్ళ చర్చిలో ఫ్యామిలీ రిట్రీట్కి వెళ్ళానండి. పాస్టర్ ప్రవీణ్ గారు అని నాకు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. ఆయన ఆ చర్చ్ పాస్టర్ గారు అయ్యారు. అప్పుడు నన్ను ఫ్యామిలీ రిట్రీట్ పిలిచారు. ఆ ఫ్యామిలీ రిట్రీట్కి వెళ్ళినప్పుడు డాక్టర్ సామ్యుయల్ గారు, అంటే ఆ 3 రోజులు అక్కడ నాకు పెద్దగా పరిచయం కాలేదు, కానీ తర్వాత ఒక గ్రూప్, ఆ చర్చ్ వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి, అంటే నాకు వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. నేను ప్రతి మెసేజ్ అవుట్లైన్ వాళ్ళకి పంపిస్తుంటానండి. ఆ చర్చ్ ఇంకెవరికి నేను కాదు, కేవలం ఆ చర్చ్ మెంబర్స్కి మాత్రమే పంపిస్తుంటానంట. నా సండే ప్రతి మెసేజ్ అవుట్లైన్ వాళ్ళకి పంపిస్తుంటాను. డాక్టర్ గారు చాలా ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా పంపించకపోతే జ్ఞాపకం చేస్తుంటారు. పాశారు నాకు మెసేజ్ అవుట్లైన్ కావాలంటే మళ్ళీ వేరేగా PDF లో పంపిస్తుంటాను. ఆ తర్వాత కరోనా టైంలో ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పుడు అనుకోకుండా దేవుడు నాకు ఈ జూమ్ యాప్ పరిచయం చేశాడండి. ఆశ్చర్యమే నాకు తెలియదు. అసలు చాలా కాలం ఇది నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం మానేసి, కానీ వెంటనే గబగబా నేర్చుకుని లైసెన్స్డ్ జూమ్ వెర్షన్ కూడా నాకు దొరికింది. మా తమ్ముడు USA ఉంటాడు, వాడు ఇచ్చాడు. ఎవరి మంత్ వాడే డబ్బులు కడుతుంటాడు. కేవలం వాడు డబ్బులు కట్టినప్పుడు వాడు ఉద్దేశం అంటే కేవలం సండే మార్నింగ్ షారీమన్నయ్య వర్షిప్ చేసుకుంటాడు అనుకుని ఇచ్చాడు. కానీ నేను ఎలాంటి అంటే ఏదైనా నా చేతికి వస్తే అది చెరుకు ఉందనుకోండి, దాన్ని పిప్పి పిప్పి చేసేసి దాంట్లో లాస్ట్ డ్రాప్ కూడా లాగేస్తాను సార్. అలాంటి ఏ చిన్న ఇన్స్ట్రుమెంట్ నాకు దొరికినా దాన్ని అంత చూస్తా. కాబట్టి జూమ్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక ఆదివారం ఏంటి, ప్రతిరోజు చేద్దామసి మా చర్చ్ మెంబర్స్ అందరితో ఫ్యామిలీ ప్రేయర్ మొదలు పెట్టాను సార్. అప్పుడు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు డాక్టర్ శామ్యుయల్ గారు కూడా వచ్చారు. ఇప్పుడు ఇది కేవలం మా చర్చ్ జీవజల చర్చే కాదండి, డిఫరెంట్ చర్చెస్ నుండి, డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ మేము చాలా కాలం ఫ్యామిలీ ప్రేయర్ అలా చేసుకున్నాం. తర్వాత సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 40 డేస్ చేసామండి. 40 డేస్ అందులో ఒక 7 సండే స్కూల్ టీచర్స్ మనకు తయారయ్యారు. అందులో ఇక్కడ కల్పన గారు ఒకడు అనమాట. తర్వాత సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ హఠాత్తుగా నాకు ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పెట్టాలనిపించిందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే నేను నా 17th ఇయర్లో నేను రక్షించబడ్డానండి. 17వ సంవత్సరంలో డాక్టర్ గోడీ శామ్యుయల్ గారు, శ్రీకాకుళంలో నా ఆత్మీయ తండ్రి, పెంటెకోస్టల్ చర్చ్ అండి. నేను 17వ సంవత్సరం రక్షించబడ్డాను. 2 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నాను. ఆయన దగ్గర ఉంటే ఆయన బైబిల్ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నాను, ఆయన చర్చ్లో విశ్వాసిగా ఉన్నాను. ఇక ఆయన రాసిన పాటలన్నీ నా మనసుకు బాగా పట్టేశాయి. అంటే ప్రతి ప్రశ్న బాగా వాడతారు ఆయన, చాలా కవిత్వం బాగా వాడతారండి ఆయన. ఆటోమేటిక్గా ఆయన బాణీ నా బ్రెయిన్కి ఎక్కేసిందండి. దానితోడు ఎన్నో స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అండి. మా డాడీ ద్వారా నేను కొంత
అంటే డాడీతో నాకు ఫెలోషిప్ లేకుండా అయిపోయింది. డాడీ ప్రభువులో కూడా లేరు, అంటే ఆయన క్రిస్టియనే కానీ అంత లోతుగా లేకపోవడం వల్ల నేను చాలా నష్టపోయాను. డాడీ ప్రేమని, డాడీ దగ్గర సహాయం నేను నష్టపోయాను. కాబట్టి ఇప్పుడు నాకు పర్లోకపు దేవుడే దేవుడయ్యాడు. ఇక తండ్రి పర్లోకపు తండ్రే దేవుడు, దేవుడే పర్లోకపు తండ్రి. కాబట్టి ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం బట్టి నా కష్టాల్లోంచి నా హోప్, నిరీక్షణ, నా విశ్వాసం అన్ని పాటలు రాసుకోవడం మొదలుపెట్టాను. ఎందుకంటే గోడిస్వామి గారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడింది. ఆయన అల్లుడుకు డిఎస్విఎస్ కుమార్ గారు, ఆయన కూడా పాటలు రాసేవారు. రాసేటప్పుడు పల్లవి రాసి శాలెం చరణాలు రాసాయి, లేకపోతే చరణ ఇలా చెప్పి ఇలా రాసాయి, ఇలా నన్ను నాతో రాయిస్తుండేవారు. అది కూడా ఒక సరదాగా ఉండేది. తర్వాత నేను రాసిన చిన్న చిన్న పాటల్ని ఆయన ట్యూన్ చేసి పెద్ద పెద్ద కన్వెన్షన్స్లో పాటలు పుస్తకాల్లో ప్రింట్ చేసేసి పాడేస్తుంటే చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి నా పాట కన్వెన్షన్లో ఇంత ఇన్ని వేల మంది పాడుతున్నారా అని చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలాగలాగా నా పాటలు రాస్తూ వచ్చాను. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు ఆ విషయంలో చాలా అద్భుతమైన టాలెంట్ ఆయన ఇచ్చాడు. అంతే, నేను ఎరుగుదును ఒక స్నేహితుడు, అతను ఎంతో పరిశుద్ధుడు, వినాలండి. నేను ఎరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఇది చాలా మంది పాడుతూ ఉంటారు. అలాగే చిరుగాలి వీచిన ప్రభు, అది నిన్నే చూపదా, ఇలాంటి పాటల తర్వాత చుట్టాబీడి సిగరెట్ బాలరాజు పాష బాలరాజు గారు ట్యూన్ చేసి పాడారు. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను. ఆయన జాషువా కమలాకర్ గారు, తర్వాత ఈ మధ్యన మన ఎవరండి ఈయన కూడా పాడుతున్నారు. చాలా మంది పాడుతుంటారు. అయితే అలాగే ఎవరు చేతిలో పడ్డాయో పెద్ద పెద్ద సింగర్స్ చేతిలో పడినప్పుడు అవి అందరికీ అందాయండి. లేనప్పుడు మా చర్చిలోనే ఉన్నాయి, మా ఫ్యామిలీలో ఉన్నాయి. అలాగే దాదాపు 1500 పాటలు రాసేసాను ప్రభు కృపలో. అలాగే బైబుల్ నాలెడ్జ్ పాటలు అని ప్రభు నాకు చాలా ఇచ్చారు సార్. బైబుల్ నాలెడ్జ్ కేవలం అంటే బైబుల్లో చాలా విషయాలు నాకు జ్ఞాపకం ఉండవు. ఎందుకో మరి ఆ విషయం ప్రభువుని అడిగారు. ప్రభు నాకు బైబుల్ నాలెడ్జ్ జ్ఞాపకం ఉండట్లేదంటే అప్పుడు ప్రభు అవకాశం ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథాల పేర్లన్నీ ఒక పాట, కొత్త నిబంధన గ్రంథాల పేర్లన్నీ ఒక పాట, శిష్యుల పేర్లు, న్యాయాధిపతుల పేర్లు, రాజుల పేర్లు, ధన్యతలు, ఆజ్ఞలు, తెగుళ్ళు, ఇది ఒక ఇంకా బంచ్ ఆఫ్ నేమ్స్ ఉంటే అది ఒక పాట అయిపోతుంది. అపోస్తల పౌలు ప్రయాణాలు 1 ప్రయాణాలు 2 ఇలాగా మరి ధన్యతలు, తర్వాత యాకోబు సంతానం 1300 పేర్లు, ఇవన్నీ పాటలేనండి నాకు. అలాగే 50 పాటలు బైబుల్ నాలెడ్జ్ పాటలు చేశాను. తర్వాత పల్లెటూరులో నేను చాలా నేను వర్క్ చేశాను. పల్లెటూరు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా జానపద గీతాలు లాంటివి కొన్ని పాడిన తర్వాత కొన్ని ప్యారడీస్ కూడా రాయడం మొదలుపెట్టాను. క్రిస్మస్కి ఆటకి కొంచెం జోవియల్గా ఉండేటట్లుగా ప్యారడీ నా పాటలకి నేనే ప్యారడీలు రాసుకుంటుంటాను కొన్నిసార్లు. ఇలాగ రాస్తూ హైదరాబాద్లో టెంట్ మినిస్ట్రీస్ అనేసి మీకు పరిచయం ఉందండి. టెంట్ మినిస్ట్రీస్ హైదరాబాద్లో ఘట్కే సార్ డాక్టర్ విజయవంతులు గారు చనిపోయారు, పాపం మొన్న చనిపోయారు డాక్టర్ విజయం అంకుల్ గారు. ఆయన అక్కడ మా బాబుని నేను మిషనరీ ట్రైనింగ్ పంపించినప్పుడు అలా మాట్లాడుతుంటే ఇలా నేను పాటలు రాస్తున్నాను తెలుసుకొని శాలి మేము సబ్జెక్ట్ కన్సల్టెన్సీ మొదలుపెట్టాము. జానపద గీతాల మీద అంటే క్రైస్తవ సాహిత్యంలో జానపద గీతాలు ద్వారా సువార్త విలేజ్లో ఎథ్నోడాక్సాలజీ అనే సబ్జెక్ట్ మీద నువ్వు ఒక క్లాస్ ప్రెజెంటేషన్ చేస్తావా అని అడిగారు. సరే అంకుల్ అని చెప్పి నేను 5 హలో నేను ఎథ్నోడాక్సాలజీ మీద ప్రజెంట్ చేశాను. జానపద గీతాల మీద నేను రాసినవన్నీ కూడా ప్రజెంట్ చేశాను. అది చేసిన తర్వాత ఏమంటే శాలిం మరొక 5 వచ్చి ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి మిషనరీ స్టూడెంట్స్ ఒక 20 ఉన్నారు వాళ్ళతో పాటలు రాయించాలి శాలిం అన్నారు. ఓకే అంకుల్ అని మళ్ళీ ఇంకొక పవర్ పాయింట్ తయారు చేసుకుని 5 ఉన్నానండి. అయితే ప్రాబ్లం అంటే నాకు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేదు, తెలుగులో మాట్లాడగలిగినంతగా ఇంగ్లీష్లో మాట్లాడలేను. నేను తయారు చేసుకున్న పవర్ పాయింట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. 20% ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. పవర్ పాయింట్ అయితే వాళ్ళకి ఇచ్చేసాను, 20% ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అయినప్పటికీ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. 20 కూడా 2-3 పాటలు రాసేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ అండి, ఇండియా అందరూ తెలుగు వాళ్ళు కాదు, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉన్నారు. మొత్తం ఇండియా అంతట్లో అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారండి. 1-2 పాటలు రాసేసారు. నాకు చాలా అద్భుతంగా అండి, చాలా వాళ్ళందరూ కూడా లాస్ట్లో సాక్ష్యాలు చెప్తూ ఏడుస్తూ నా లైఫ్లో ఒక్క పాట అని రాసుకోగలను అనుకున్నాను, 2 రాసేసాను, చాలా సంతోషంగా ఎగ్జైటెడ్గా సాక్ష్యాలు చెప్తూ చాలా అనిపించింది. అయితే నాకు మాత్రం దుఃఖం ఉండిపోయింది ఏంటంటే ఇది నేను పూర్తిగా ఎప్పుడు టీచ్ చేస్తాను, నా తెలుగులో తప్ప నేను టీచ్ చేయలేదు. కాబట్టి ఎలాగ మా చర్చోళ్ళకి ఎప్పుడైనా వర్క్షాప్ పెడదామంటే అందరూ బిజీ అండి. ఆదివారం ఉదయం ఒక పూట రావడమే గగనం మా వాళ్ళకి. మరి
ఇలాగ ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తుంటే ఎలా వస్తారు రారు ఎలాగా ఎలాగ అనుకుంటాను. కరెక్ట్ గా దేవుడు కరోనాను పంపించాడు ప్రపంచం మీదకి. ఈ కరోనా దెబ్బకండి అందరూ నాకు దొరికేశారు సార్ ఫ్రీగా. నేను చెప్పిన టైంకి వచ్చి కూర్చుంటున్నారు. ఆ లాక్డౌన్ అయిపోయినా వస్తున్నారు, అది సంతోషం. లాక్డౌన్ అంతవరకు వచ్చారు, లాక్డౌన్ తర్వాత ఇక్కడ రారేమో అనుకున్నాను, కానీ అలవాటు పడిపోయారు జూమ్కి. ఆ టైం ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డారు కనుక ఇప్పుడు ఎప్పుడైతే ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిందో, మన ఆగస్ట్ 11th క్లోజ్ అయింది, జూలై 11th క్లోజ్ అయింది, వెంటనే స్టార్ట్ చేసేసి ఆగస్ట్ 11th క్లోజ్ అయింది, ఆగస్ట్ 12th నుండి ఇది స్టార్ట్ చేసామండి. మళ్ళీ సెప్టెంబర్ 11th కొత్త బ్యాచ్, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్ కాబట్టి 30 డేస్ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ అని పెట్టేశారు. పరిస్థితి ఏంటంటే ఈ 30 రోజులు 2 రోజుల్లో నా పవర్ పాయింట్ అయిపోయింది సార్, రాజేష్ గారు పవర్ పాయింట్ 2 రోజులు అయిపోయింది సార్. మేమేమనుకుంటే రోజు పాటలు రాయించడం కరెక్ట్ చేయించడం రాయించడం కరెక్ట్ చేయడం ఇదే అనుకున్నాం తప్ప, ఇలాగ మీరు పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు బోధిస్తారని మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారని అసలు మా కళ్ళ కూడా అనుకోలేదు సార్. చల్ల అస్సలు హఠాత్తుగా ఇది స్టార్ట్ అయింది. రాజేష్ గారు మనసులోకి వచ్చింది, నేను ఒకసారి ఏదో మాట్లాడుతూ చుట్టా బీడీ సిగరెట్ బాలరాజు గారు నా లిరిక్కి ట్యూన్ చేసి చాలా పాపులర్ చేశారండి అంటే, అరే బాలరాజు గారు ఆ పాట మీదేనా, సరే ఉండండి బాలరాజు గారిని పిలుద్దాం అనుకుంటు బాలరాజు గారిని పిలిస్తే సంతోషంగా వచ్చారు. ఒకరోజు వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుండి ఇంకా రావెల్ జోసెఫ్ గారు, మరి ఎజ్రా శాస్త్రి గారు, స్టీవెన్సన్ గారు, అక్క ఎవరు ఎవరమ్మా అంశుమతి మేరీ గారు, అంశుమతి మేరీ గారు, నిసి జాన్, మరి మొన్న నిన్న ఎవరు వచ్చారండి మనకి మోహన్ జోయల్, మోహన్ చోనా గారు ఇలాగ ఒక్కొక్కరిని దేవుడు పంపిస్తున్నాడు సార్. ఇంకేం లేదు, నా చిన్న ఆశకి దేవుడు ఇంత పెద్ద ఫ్రేమ్ కట్టాడా అనిపించింది అనమాట. నా చిన్న బొమ్మ, పిచ్చి పిచ్చి గీతల బొమ్మ, దానికి పెద్ద బంగారం ఫ్రేమ్ కట్టేసాడు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అయితే ఈరోజు ఇక 10వ తారీఖుతో ఇది క్లోజ్ అవుదంటే రేపు ఎల్లుండి మాత్రమే ఉందండి. ఇక లాస్ట్ లో వచ్చిన వాళ్ళ అందరి ద్వారా మేము బాగా బెనిఫిట్ అవుతాం. అంశమతి మేరీ గారి ద్వారా, మోహన్ జోనా గారి ద్వారా చాలా బెనిఫిట్ అయ్యాం. ఈ రోజు కూడా మీ ద్వారా మేము చాలా బెనిఫిట్ అవుతాం, చాలా ఆశతో ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాడు, చాలా దీవించాడు. ఆ దీవుల్లో కొంచెం మాకు పంచుతారని మేము ఆశ ఎదురు చూస్తున్నాం సార్. ఓటు జోయల్ గారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలండి, అందరికి వందనాలు. మరి పాస్టర్ షాలేం ఇస్రాయల్ గారు మరి మంచి మాటలు చెప్పారు. పెద్దవారు మరి దేవుడు ఎంతగానో వారిని దీవించి అనేక విషయాలుగా వాడుకుంటున్నారు. నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా వారికి, అలాగే రాజేష్ తాతపూరి గారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మరి షాలేం ఇస్రాయల్ గారు మాట్లాడుతూ చాలా మంది పెద్ద పెద్ద రైటర్స్ పేరు తీసుకున్నారు, వారే పెద్ద రైటర్ అనుకోండి, కానీ వాళ్ళందరిలో అసలు కౌంట్ చేయడానికి వీలు లేని వ్యక్తిని నేను. ఎందుకంటే వాళ్ళందరూ హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్ దేవుడు బల నడిపింపుతో మరి అనేక మందికి దీవెనకరంగా వాళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా వాడబడుతూ ఉన్నారు. నా గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఇవి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కొంతమందికి. అదేమిటంటే నేను కొన్ని పాటలు రాశాను, అయితే ఐ డోంట్ స్టిల్ కన్సిడర్ మైసెల్ఫ్ యాజ్ ఎ లిరిసిస్ట్, ఒక గేయ రచయితగా నేను ఐ డోంట్ కన్సిడర్ మైసెల్ఫ్ స్టిల్, అంటే ఇంకా దేర్ ఇస్ లాంగ్ వే టు గో ఐ బిలీవ్. అయితే నాకు చిన్నప్పటి నుంచి నేను స్ట్రగుల్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అది తెలుగు. తెలుగు అస్సలు వచ్చేది కాదు నాకు, తెలుగు అస్సలు వచ్చేది కాదు. 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవుతావు అంటే తెలుగు ఫెయిల్ అవుతాననే డౌట్లు ఉండేవాడిని. లాస్ట్కి మా టీచర్ గారు నువ్వు పాస్ అయ్యావంటే చాలా సర్ప్రైజ్ అయ్యి తెలుగు ఎన్ని వచ్చినాయి అని చూసుకుంటే 40 మార్కులు వచ్చినాయి. సో 36 మార్కులు పాస్ మార్కు. సో 40 మార్కులతో
అలా ఆ విధంగా నేను పాస్ అయ్యి బయటపడటం జరిగింది. కాబట్టి లిరిక్స్ రాయడానికి వీలుగా కావాల్సినటువంటి తెలుగు నాకు రాదు. రెండవది మ్యూజిక్ రాదు నా. దిస్ ఈజ్ అనదర్ సర్ప్రైజింగ్ థింగ్. నేను ఏనాడు ఈ రోజు వరకు కూడా ఐ నెవర్ ప్లేడ్ ఏ సింగిల్ ఇన్స్ట్రుమెంట్, ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేయడం రాదు. దాని టెక్నికాలిటీస్ అస్సలు తెలియదు. మూడవది ఏంటంటే, ఏదో చిన్నప్పుడు నేను సండే స్కూల్లో యాక్టివ్గా ఉండేవాడిని, అందరితో కలిపి పాటలు పాడతామే కానీ ఏ రోజు కూడా ఒక్క పాట కూడా నేను ఒంటరిగా స్టేజ్ మీద నిలబడి పాడటం కానీ ఒక పర్ఫార్మెన్స్ చేయడం కానీ ఎప్పుడు చేయలేదు. కాబట్టి నాకు ఫస్ట్ తెలుగు రాదు, రెండవది మ్యూజిక్ రాదు, మూడవది పాడడం రాదు. అయితే దేవుడు కేవలం ఒక గిఫ్ట్గా, కేవలం ఒక వరంగా నాకు ఇది ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నాను. అనుకోకుండా ఐ డిస్కవర్డ్ అనుకోకుండా నేను డిస్కవర్ చేసినటువంటి విషయం ఏంటంటే, నేను నాలో నేను పాడుకుంటున్నటువంటి పాటలు, లేకపోతే నాలో నేను హమ్ చేసుకుంటున్నటువంటి పాటలు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను అనుకునేటువంటి ఆలోచనలు, ఇవి పాటగా రాస్తే బాగుండని నేను ఏదో రికార్డ్ చేసి సిడీస్ రిలీజ్ చేయాలని రాయలా. మామూలుగా రాసుకుని పాడుకుంటా పాడుకుంటా ఉండగా ఇది సిడీ కూడా చేస్తే వేరే వాళ్ళకు కూడా మరి వినడానికి, లేకపోతే దీవెనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ సిడీ రోజంతా అనేటువంటి సిడీ చేయడం జరిగింది. ఆ తర్వాత లేరెవరు అనేటువంటి సిడీ, తర్వాత లేచినాడు అనేటువంటి సిడీ, ఆ తర్వాత కొన్ని సింగిల్స్ యూట్యూబ్లో చేసి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ఆశ్చర్యం అంటే దేవుని యొక్క గిఫ్ట్ ఇది, నా గొప్పతనం కాదు, ప్యూర్ గిఫ్ట్. ప్యూర్ గిఫ్ట్ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను తెలుగు రాదని చెప్పాను, మ్యూజిక్ రాదని చెప్పాను, అలాగే పాడడం రాదని చెప్పాను, కానీ ఆ పాటలన్నీ కూడా నేను రాసి ప్రతి పాటకి నేనే ట్యూన్ చేశాను, అవన్నీ కూడా నేను ట్యూన్ చేసిన పాటలే, ఒక్కడు కూడా ఎవరికో ట్యూన్ చేయడానికి ఇచ్చినవి కాదు. ఆ తర్వాత అన్ని పాటలు కూడా ఈ విధంగా రికార్డ్ చేసి బయటకు రావడం అనేది ఇట్స్ ప్యూర్ మెర్సీ, దేవుని యొక్క, కేవలం దేవుని యొక్క కృప కనికరం అని నేను నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఒక విధంగా ఇది సర్ప్రైజింగ్ థింగ్ అయినా సరే, ఎవరైనా పాటలు కొత్తగా రాయాలన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఎంకరేజింగ్. అరే నాకు భాష రాదు, లేకపోతే నాకు సంగీతం రాదు, లేకపోతే నాకు పాటలు రావు అనుకున్న వాళ్ళకి, మీలో ఏముందో అది ముందు మీరు డిస్కవర్ చేసుకోవాలి. యూ మస్ట్ డిస్కవర్ వాట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ యూ. గాడ్ హ్యాస్ పుట్ లాట్ ఆఫ్ టాలెంట్స్ ఇన్ యూ. మనలో అనేకమైనటువంటి తలాంతులు దేవుడు పెట్టాడు. ఆ తలాంతులు మనలో ఉన్నవి మనం ఫస్ట్ డిస్కవర్ చేసుకోవడం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడిగితే తప్పకుండా మనకి చూపిస్తాడు. ఈ విషయాన్ని మరి మనందరం కూడా గమనించుకోవాలి. ఫస్ట్ టైం రైటర్స్ కానీ, కొత్తగా రాయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ, దేవుణ్ణి స్తుతించాలనుకున్నటువంటి వారు కానీ డిస్కరేజ్ అవ్వకూడదు. ఫస్ట్ డిస్కరేజ్ అవ్వకూడదు, నాకు ఫలానది రాదని. నాకు ఈ రోజు వరకు కూడా టెక్నికాలిటీస్ తెలియవు, మ్యూజిక్ తెలియవు, కానీ మ్యూజిషియన్స్తో మాట్లాడితే ఇలా కాదు అలా కాదు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పగలిగినటువంటి ఒకలాంటి ఇన్హరెంట్ టాలెంట్ దేవుడు నాకు ఇవ్వడం అనేది, అది దేవుని యొక్క వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ అండ్ గాడ్ ఈస్ రెడీ టు గివ్ ద సేమ్ గిఫ్ట్ టు ఎవ్రీవన్ దట్ ఆస్క్. అడిగే వాళ్ళందరికీ తలాంతు, ఆ యొక్క బహుమానం దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నది మనం నేర్చుకోవాలి. తర్వాత నేను రెండు ప్రిన్సిపల్స్ ఎప్పుడు కూడా నేను మనసులో పెట్టుకుంటాను ఎప్పుడైనా పాటలు రాయాలంటే. ఒకటి ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్, ఇంకోటి ఏంటంటే సింగిల్ థీమ్. ఒకటే ఒక థీము, సింపుల్ లాంగ్వేజ్ అంటే మనం థీమ్స్ ఉంటాయి మనం పాటలు రాసేటప్పుడు, ఏదో ఒక థీమ్ని ఎన్నుకోవాలి. అది ఏమన్నా ఉండొచ్చు, ఒక ప్రార్థన అయి ఉండొచ్చు, లేకపోతే సాక్ష్యం అయి ఉండొచ్చు, స్వార్థ అయి ఉండొచ్చు. కాబట్టి ఏదన్నా ఒక థీమ్ ఎన్నుకున్నప్పుడు ఆ థీమ్ని కొంతమంది ఏం చేస్తారంటే,
రెండు మూడు థీమ్స్ ని ఒకే పాటలో ఎరిపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే పాటలో ఉన్నటువంటి మీనింగ్ పోతుంది. కాబట్టి ఒక్కటే అంశం, ఒక్కటే అంశం, చిన్న అంశం అనే అయి ఉండొచ్చు. ఒక ఒక సంగతిని మనం తెలియజేయాలనుకున్నటువంటి సమయంలో ఒక్క అంశం మీద మనం మన మన యొక్క పాటని ఆధారం చేసుకోవడం అనేది చాలా అంటే మెసేజ్ని క్లియర్గా మనం కన్వే చేయడానికి ఉపయోగపడుతుంది. నేను నాకు చెప్పాను కదా నాకు తెలుగు రాదని. తెలుగు రాకపోవడం అనేది పెద్ద మంచి విశేషమే కాదది. ఎందుకంటే తెలుగు రావాలి, తెలుగు నేర్చుకోవాలి, మంచి భాష ఉంటే మంచి పాటలు. మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంతకుముందు మనం విన్నటువంటి పేర్లందరూ కూడా చాలా మంచి భాషతో మంచి మంచి పాటలు రాశారు. మన ఉద్యోగ గీతాలను తీసుకుంటుంటే ఆ పాటలు పాడతామే కానీ చాలా మందికి అసలు భాష అర్థం కాదు. అంత ఉన్నతమైనటువంటి హై క్వాలిటీ లిటరేచర్ మన తెలుగు క్రిస్టియన్ సాంగ్ బుక్స్ లో ఉంది, అది మనం గమనించుకోవాలి. రాకపోవడం పెద్ద ఆశీర్వాదం కాదు, కానీ నా విషయంలో ఏమైందంటే దాని ఆ పాట తెలుగు రాకపోవడం వల్ల నేను సింపుల్ మాటల్లో వాడుక భాషల్లో పాటలు రాయగలగడం అనేది జరిగింది వాడుక భాషలో. సో యూ కెన్ కన్వే ఏ మెసేజ్ వెరీ ఈజీలీ. మీరు వాడుక భాషలో కనుక మన యొక్క పాటలు రాయగలిగితే ఆ పాట అనేక మందికి అందించగలగడానికి చాలా సులువుగా ఉంటుంది అనేది నేను నమ్ముతాను. మొట్టమొదటిగా నేను పాటలు రాసినటువంటి సమయంలో మనకి ఇందాక నేను చెప్పాను సింపుల్ థీమ్ ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, సింగిల్ థీమ్ ఉండాలి. అదే సమయంలో ఎవరు ఆడియన్స్, లిజనర్స్ ఎవరు అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులే లిజనర్స్ అనుకుంటే ఒక విధంగా, లేదు అన్యులు కూడా దేవుని యొక్క పాటలు వినాలంటే ఇంకొక విధంగా. నేను ప్రారంభ దినాల్లో ఎక్కువగా నాకున్నటువంటి అన్యులైనటువంటి స్నేహితులతో ఈ పాటలు పంచుకోవడానికి ఉపయోగపడే విధంగా నేను రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియనటువంటి వారు, సువార్తను తెలియనటువంటి వారు చాలా సులువైనటువంటి సందేశంతో, సులువైనటువంటి మాటలతో ఒక మెసేజ్ని ఎలా కన్వే చేయాలనేటువంటి దానిపైన మరి చాలా సింపుల్ లాంగ్వేజ్లో నేను ఆ పాటలు రాయడం జరిగింది. అలాగే యంగ్స్టర్స్ని నేను దృష్టిలో పెట్టుకుని చాలా పాటలు ప్రారంభ దినాల్లో రాయడం జరిగింది. కాబట్టి మన ఆడియన్స్, మనం చూస్ చేసుకునేటువంటి ఆడియన్స్ కూడా చాలా అవసరం. ఆదరణ పాటలు రాసినప్పుడు విశ్వాసులను మనం మనసులో పెట్టుకోవాలి. సువార్త రాసినప్పుడు పాటలు అన్యులను మనం మనసులో పెట్టుకోవాలి. ఈ విధంగా ఆరాధన వర్షిప్ పాటలు మనం రాసినప్పుడు విశ్వాసులను మనం మనసులో పెట్టుకోవాలి. సో ఆడియన్స్ మనసులో పెట్టుకోవాలి, సింగిల్ థీమ్ మనం ఎంచుకోవాలి, అలాగే సింపుల్ వర్డ్స్, సింపుల్ వర్డ్స్. ఉదాహరణ నేను చెప్తే నా బ్రతుకు దినములు అనేటువంటి పాట మీకు అందరికి తెలుసు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. దాంట్లో కష్టమైనటువంటి పదం ఒక్కటి కూడా ఉండదు. అది రోజు మనం మాట్లాడుకున్నటువంటి మాటలే అవి. దానివల్ల ఏమవుతుందంటే వీఆర్ ఏబుల్ టు కన్వే ద మెసేజ్ ఈజీలీ, సులువుగా మన యొక్క మెసేజ్. సో నేను పాటలు ఎలా రాయాలో చెప్పాను, దేని మీద రాయాలో అనేదాన్ని మాత్రం అది దేవుడు మనకిచ్చినటువంటి నడిపింపు పైన ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చాలా సింపుల్గా, కొత్త వాళ్ళకి నేను పాటలు రాసే వాళ్ళకి ఏదైనా సలహా అడగాలని నేను సలహా ఇచ్చేటువంటి స్టేజ్లో లేను. ఎందుకంటే కొన్ని విషయాలు మనం నేర్పలేం, అది నేను బలంగా నమ్ముతాను. ప్రార్థన చేయాలో, ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్పలేం, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో మనం నేర్పలేం. అలాగే పాటలు ఎలా రాయాలి కేవలం ప్రొఫెషనల్స్ ఏమైనా నేర్పగలుగుతారేమో కానీ నాలాంటి వాళ్ళు నేర్పలేరు. కానీ పాటలు ఇట్ ఇస్ వెరీ 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 పర్సనల్, చాలా వ్యక్తిగతం. వ్యక్తిగతం అంటే మీరు ఈరోజు లేచి మీకున్నటువంటి పరిస్థితిని బట్టి మీరు దేవునితో చేసినటువంటి ఒక ప్రార్థనని ఒక పాటగా రాయచ్చు. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ఒక మేలుని ఒక పాటగా రాయచ్చు. దేవుడు మరి మనం బైబిల్ చదువుకునేటప్పుడు దేవుని ఇచ్చినటువంటి ఒక తలంపుని, ఒక ఆలోచనని మరి ఒక పాటగా రాయచ్చు. ఈ నా బ్రతుకు దినములు అనేటువంటి పాట ఇట్స్ ఎ ప్రేయర్ సాంగ్. నేను దేవునికి చేసినటువంటి ఒక ప్రార్థన అది. అలాగే ఒక ప్రార్థన,
ఒక పాటగా రాయొచ్చు. దేవునితో మనం మాట్లాడుతూ ఉంటాం, ఒంటరిగా కూర్చున్నప్పుడు వి స్పీక్ టు గాడ్, దేవునితో మాట్లాడతాం. దేవునితో నువ్వేం మాట్లాడుతున్నావో ఆ మాటల్ని పేపర్ మీద పెడితే ఇట్ ఇస్ ఎ సాంగ్. మరి దావీదు కూడా అంతే కదా, దావీదు అన్ని కీర్తనలు ఎలా రాశాడు? దావీదు పాటలు పాడాలి అనే ఉద్దేశంతో పాటలు రాయలేదు, కానీ ఆయన హృదయాన్ని కుమరించాడు, అది ఇట్ బికేమ్ ఎ సాంగ్. కాబట్టి మనం కూడా మనం దేవునితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి మనం ఎంత దగ్గరగా దేవునితో ఉంటే అన్ని పాటలు రాయొచ్చు. సో దేవునితో మనం చేసేటువంటి ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం అంటే ప్రార్థనలోనే స్తుతి ఉంటుందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాటల ద్వారానే మనం స్తుతించడం కాదు, ప్రార్థన ద్వారా దేవుని స్తుతించడం కూడా మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో దేవునితో మనం చెప్పాలి, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, నా కోసం సిలువ పైన మరణించావా, నా కోసం రక్తం కార్చావా, నేను ఎంతటి వాడినని, నేను ఎలాంటి వాడినని నువ్వు నా కోసం ఒక నరరూపాన్ని ధరించుకుని నీ యొక్క మహిమను విడిచిపెట్టి వచ్చి ఎన్నిక లేనటువంటి నా కోసం నువ్వు చనిపోయి రక్తం కార్చి అన్ని శ్రమలు పడాల్సినటువంటి అవసరం ఉందా, అంత యోగ్యుడినా నేను, అంత అర్హుడినా? ఇలాంటి మాటలు మనం ప్రార్థనలో దేవునికి తెలియజేయడం స్తుతి, ఇట్ ఇస్ వర్షిప్. ఆ మాటల్ని పేపర్లో పెట్టి దానికి రాగం తగిలిస్తే అదే పాట. కాబట్టి నేను పాట రాయాలి అని పేపర్ పెన్ను తీసుకుని కూర్చుంటే పాట రాదండి, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పాట రాయాలి, ఈ రోజున ఒక మంచి అద్భుతమైన పాట రాయాలి, నా మాటలకి అందరికీ అందరూ నన్ను పొగిడే విధంగా మంచి మంచి పదాలు వాడి నేను రాయాలి అనుకుంటే మాత్రం పెన్ను ముందుకు కదలదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాచురల్గా స్వాభావికంగా మన హృదయంలో నుంచి పుట్టేటువంటి ఆరాధనలో నుంచే పుట్టుతుంది పాట. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాచురల్గా మన నోటి నుంచి వచ్చేటువంటి ప్రార్థన ద్వారా మాత్రమే పాట పుడుతుంది. న్యాచురల్గా దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నటువంటి సమయంలో దేవుడిచ్చేటువంటి తలంపుల ద్వారా పుట్టేది ఒక మంచి పాటగా మారుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క పాటలు రాసే దాంట్లో ఒక ప్రమాదం ఉంది. ఒక ప్రమాదం ఉంది ఏంటంటే, ఈ మధ్య ఒకప్పుడు గొప్ప గొప్ప రచయితలు రాశారు, పాటలు పాడుకున్న వాళ్ళు, ఆ పాట ఎవరు రాశారో కూడా జ్ఞాపకం ఉండేది కాదు. మనకి పాట అయితే జ్ఞాపకం, కానీ రచయిత జ్ఞాపకం ఉంటాడు. మీరు చూడండి, చాలా పాటలు మనం ఉద్యోగ కీర్తనలో పాడతాం, మనకు రచయిత పేరు కూడా అసలు కింద ఉండదు. చాలా పాటలకి మిస్ అయిపోయినాయి పేర్లు, పాట మిగిలిపోయినాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మనకి యూట్యూబ్లో కనబడుతున్నాం, యూట్యూబ్లో మన పాటలు కనబడుతున్నాయి, మన పేర్లు కనబడుతున్నాయి. ఇంక ఈ పాట ఏమైందంటే, ఒకలాంటి మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి వాడేదిగా అయిపోయింది. మనల్ని మనం ప్రమోట్ చేసుకున్నాం, బా ఏం పాట రాశాడండి పలానా ఆయన అండి, లేకపోతే అబ్బా ఏం పాడాడండి పలానా ఆయన అండి. మన గురించి ఎక్కువైపోయింది. ఎప్పుడైతే పాట మన గురించి ఎక్కువైపోతుందో, ఆ పాట యొక్క ఉద్దేశమే అది నాశనం అయిపోయినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ నెవర్ అబౌట్ అస్, ఇట్ ఈస్ నెవర్ అబౌట్ అస్. మన గురించి కాదు పాటలు, మన గురించి కాదు, మనం రాసే పాట దేవుని గురించి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం, ఎప్పుడైతే పాటని నేను ఈ పదాలు వాడి ఆ పదాలు వాడి గొప్పగా రాయాలి అని ఎప్పుడైతే నేను అని స్టార్ట్ చేస్తామో, దెన్ ద పర్పస్ ఫెయిల్ అయిపోతుంది, పర్పస్ ఫెయిల్ అయిపోతుంది. ఆ పాట ఒక 100,000 మంది చూడొచ్చు, 500,000 మంది చూడొచ్చు, కానీ ఆ పాట ద్వారా ఆశీర్వాదం ఉండకపోవచ్చు అనేది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాటలు రాసే వాళ్ళు కొత్తగా, వి డోంట్ రైట్ సాంగ్స్ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనము హెచ్చించుకోవడానికి మనం పాటలు రాయం, దేవుణ్ణి హెచ్చించడానికి మనం పాటలు రాస్తాం. సో మనం పాటలు రాసేటప్పుడు మొట్టమొదటిగా ఆరాధన, స్తుతి, మనలో నుంచి వచ్చేటువంటి స్తుతిని బట్టి మనం పాటలు రాస్తాం. రెండవది ప్రార్థన, యువర్ ప్రేయర్ కెన్ బికమ్ ఎ సాంగ్ వన్ డే. నువ్వు చేసేటువంటి ప్రార్థనే ఒకనొక దినాన పాటగా మారిపోతా ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు మంచి ప్రార్థన చేస్తావు, ఎప్పుడు మంచి ప్రార్థన చేస్తావు అంటే, దేవుడు ఎవరో నీకు సరిగ్గా అర్థమైతే దేవుణ్ణి ఏం కావాలో అడగడం మానేసి ఆయన స్తుతించడం మొదలు పెడతావు ప్రార్థనలో, ఆ మాటలే పాటగా మనం
రాయగలుగుతాం. ఆ తర్వాత సువార్త, సువార్త చెప్పాలంటే వాక్యాలు చెప్తాం మనం. పాస్టర్ గారు వాక్యం చెప్తారు, మరి దైవజనులు చాలా మంది వాక్యాలు చెప్తారు. దే ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి పాట ద్వారా సువార్త చెప్పడం కూడా చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందుకనే జానపదాలు గ్రామాల్లో అంతగా ప్రావీణ్యం పొందినాయి. ఆ జానపదాల ద్వారా మెసేజ్ని కన్వే చేసేవాళ్ళు. అలాగే సువార్తను పాట ద్వారా చెప్పడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. కాబట్టి ఈ విషయాన్ని సువార్తను చెప్పొచ్చు. సో ఒకటి, మనం దేవుని ఆరాధించడానికి పాటలు, మన ప్రార్థనే ఒక పాట. ఆ తర్వాత సువార్త, గాస్పుల్, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో చెప్పడం, నీకు తెలిసింది చెప్పడం, ఇట్స్ ఎ సాంగ్. అలాగే థీమ్స్. తర్వాత ఏంటంటే అంశాలు. ఏం అంశాలు అంటే కృతజ్ఞత మీద, లేకపోతే రక్షణ మీద, విమోచన మీద, తర్వాత అనేక అంశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా మనం ఒక థీమ్, సింపుల్ థీమ్, గందరగోళంగా 5-6 విషయాలు మనం తీసుకోకుండా సింపుల్ థీమ్ తీసుకుని సింపుల్ మాటలతో, పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద పదాలు రాసేవాళ్ళు రాయాల్సిందే, వచ్చిన వాళ్ళు రాస్తారు, రాని వాళ్ళు నాకు రాదనుకుని వెనకడుగు వేయడానికి వీల్లేదు. రాని వాళ్ళు వచ్చినట్టు వెతుక్కొని పెద్ద పెద్ద పదాలు రాయాల్సిన అవసరం లేదు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు తెలిసిన సింపుల్ పదాలతో, ఎప్పుడు ఒక భార్య భర్తతో మాట్లాడేటువంటి మాటలు, ఒక తండ్రి పిల్లలతో మాట్లాడేటువంటి మాటలు, ఈ మాటలతో పాటలు రాసి మంచిగా ట్యూన్ చేయగలిగితే ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క సందేశము సులువుగా అందరికీ చేరుతుంది. కాబట్టి సువార్త ప్రకటించాలనుకున్నటువంటి వారు, నేను దేవుని యొక్క వాక్యం మరి చెప్పేటువంటి అవకాశం లేదు నాకు, అయినా సువార్త చెప్పాలనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఒక పాటను పంపించవచ్చు. యు కెన్ సెండ్ ఎ సాంగ్ ఇన్ టు ద వరల్డ్. ఆ పాటను పాడి పంపించండి. ఈ రోజున సువార్తను ప్రకటించడానికి అనేకమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఇందాక అయ్యగారు చెప్పారు, మరి ఈ జూమ్ని వారు ఎంత ఆశీర్వాదకరంగా వాడుకుంటా ఉన్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అవైలబుల్. కాబట్టి యూట్యూబ్ ఫ్రీ, అందరికి ఫ్రీ. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఛానల్, ఉచితంగా ఒక ఛానల్ పెట్టుకోవచ్చు యూట్యూబ్లో. కాబట్టి మీరు పాటలు రాసి ఎవరు చూస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు అస్సలు లెక్క పెట్టుకోవద్దు. చాలా మంది ఈ మధ్య ఉన్నటువంటి వీక్నెస్, ఇంకో వీక్నెస్ ఏంటంటే ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది చూశారు అని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక బాలుడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఆయన 5,000 మందికి సరిపడేంత విధంగా ఆశీర్వదించాడు అట్లా. సో దేవా, ఇది నేను రాసినటువంటి పాట, ఇది నేను రాసినటువంటి పాట, నేను నీకు సమర్పిస్తా ఉన్నాను, నువ్వు ఆశీర్వదించు. దేవుడు దాన్ని ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా పంచిపెడతాడు. కాబట్టి మన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 100,000 మందికి వ్యూస్ చేయడానికి నేను ఏం చేయాలి అనుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి అప్పు చెప్పండి, మీరు రాయండి, దేవునికి మీ యొక్క పాటలను దేవునికి సమర్పించుకోండి. మన గురించి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ అస్, ఇట్ ఇస్ అబౌట్ గాడ్ అనేటువంటి అవగాహనలో మనం ఉండాలి. అదే సమయంలో ఎప్పుడైతే వెన్ వి గివ్ ఇట్ టు గాడ్, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఏం ప్రార్థన చేస్తానంటే, దేవా నా పాట ఇట్స్ జస్ట్ లైక్ ఎ వాటర్, నీటి లాంటిది నా పాట, దీన్ని ఆశీర్వదించి ద్రాక్షారసంగా మార్చు. సో మన దేవుడు హీ కెన్ మేక్ ఎనీథింగ్ స్వీటర్, ఎనీథింగ్ స్వీటర్. మీరు ఒక మంచి ఉద్దేశంతో, దేవుని స్తుతించాలనేటువంటి ఉద్దేశంతో, సువార్త ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని దేవుని చేతికి అప్పచెప్తే దేవుడు తప్పకుండా దాన్ని ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా మారుస్తాడు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనకెవ్వరికి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరైనా సరే, యూ కెన్ రైట్ ఎ సాంగ్, యూ కెన్ కంపోజ్ ఎ సాంగ్. నన్ను ఉదాహరణగా తీసుకోండి, నాకు తెలుగు రాదు, సంగీతం రాదు, పాడటం రాదు. ఇందాక అయ్యగారు అడిగారు, నిస్సీ జాన్ గారితో నేను ఎందుకు వీడియో చేశారు, మీరెందుకు చేయలేదని. ఎందుకని చేయలేదంటే, నాకు పాడటం రాదు కాబట్టి నేను పాడలేదు, నాకు యాక్టింగ్ రాదు కాబట్టి యాక్టింగ్ చేయలేదు, మ్యూజిక్ రాదు కాబట్టి మ్యూజిక్ చేయలేదు. కేవలం నేను ఒక పాట రాసి నిస్సీ జాన్ గారు పాడటానికి ఆయన అడిగినప్పుడు ఆయన ఒప్పుకుని పాడారు, క్రిస్టఫర్ గారు మ్యూజిక్ చేశారు, ఆ పాటను దేవునికి సమర్పించాం, దేవుడు దాన్ని ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా. పాట రాసి రిలీజ్ అయిన తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను, ఎందుకనంటే
ఇట్ ఈస్ నౌ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఈ రోజున పాట దేవుని చేతిలో ఉంది, అది దేవుడు దాన్ని అనేక మందికి ఆశీర్వదించి పంచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో వదిలిపెట్టాను. సో నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోలేదు. దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు వెన్ దర్ ఈస్ సిన్సియరిటీ. మరి మంచి ఆ ఉద్దేశంతో మనం దేవుని కొరకు కార్యములు చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాటిని ఆశీర్వదిస్తాడు. నాకు తెలుగు రాకపోయినా పాటలు రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. సంగీతం రాకపోయినా ప్రతి పాటని నేనే ట్యూన్ చేయగలగడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అలాగే మరి ఒక 50-60 పాటలు వందల్లో వేలల్లో రాసేటువంటి రచయితలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఐఎమ్ ఎ వెరీ వెరీ స్మాల్ పర్సన్, బట్ స్టిల్ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని కొన్నాను. నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవుడు మీకందరికి కూడా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరలా కంక్లూజన్లో వెరీ సింపుల్గా చెప్తాను, సింపుల్ లాంగ్వేజ్ సింగిల్ థీమ్. సింపుల్ లాంగ్వేజ్ సింగిల్ థీమ్ అంటే వాడుక భాషలో ఒక చిన్న అంశాన్ని తీసుకుని ఆ అంశానికే పరిమితమై మనం పాటలు రాయగలిగితే అవి త్వరగా అనేక మందికి సందేశాన్ని అందించడానికి ఉపయోగపడతాయని నేను నమ్ముతా ఉన్నాను. అంశాలు ఏవైనా తీసుకోవచ్చు, ఒక ప్రార్థన, ఆరాధన, సువార్త, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఒక తలంపు. ఆ అంశం, ఒక్క అంశం మీదే మనం మనసు పెట్టి మరి వాడుక భాషలో మనం రాయగలిగితే ఆ పాటను అనేక మందికి చేర్చగలుగుతాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఏదన్నా ఒక కార్యం చేసినప్పుడు, ఏదన్నా ఒక కావ్యం చేసినప్పుడు, ఒక పాట రాసినప్పుడు దాన్ని ఫస్ట్ మనం సమర్పించాల్సింది దేవుని యొక్క చేతిలోకి. దేవుడు తప్పకుండా దాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మరి దేవుడు ఈ సమయంలో నాకు, మరి ఇజ్రాయెల్ అయ్య గారి ద్వారా, రాజేష్ తాత్పూడి గారి ద్వారా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. ఐ హోప్ వి కుడ్ మీట్ మెనీ అదర్ టైమ్స్. ఈ సమయాన్ని మరలా నేను ఇజ్రాయెల్ అయ్య గారికి నేను అప్పచెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. వండర్ఫుల్ సార్, చాలా సంతోషం. మరి మా వాళ్ళకి ఏది అవసరమో అదే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ భయపడతారు, అయ్యో మాకు పెద్ద పెద్ద భాష రాదే, మాకు మ్యూజిక్ రాదే, మాకు పాట రాగం కట్టడం రాదే. ఎలాగంటే కరెక్ట్ గా వాళ్ళకి మంచి స్వీట్, వాళ్ళకి ఇష్టమైన చిన్న స్వీట్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు అయింది సార్ ఈరోజు. చాలా థ్యాంక్స్ అండి. మరి నిన్న కూడా ఎవరు మన మోహన్ చౌనా గారు మాట్లాడుతూ, మీరు గబగబా పాటలు రాసేద్దాం కూర్చోవద్దు, ఓ పాటకు సంవత్సరం పడితే పట్టనివ్వండి అన్నారు. ఎన్ని నెలలు పడితే పట్టండి, దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తారు రాయండి. ఎందుకు మీరు మీ కంగారు? ఎందుకంటే ఆ మా ప్రాంతిత అని మా పాప ఉంది, తనకి అది ఎంతో ఆదరణ ఇచ్చింది. ఎందుకంటే అయ్యో పాట ఒకటే రాసేనే రెండో రాయలేకపోతున్నాయని బాధలో ఉంది తను. మోహన్ చౌనా గారి మాట తను చాలా కన్సల్ట్ చేసేసింది, చాలా కన్సల్ట్ చేసింది అన్నమాట. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు రాత్రి కూడా జరిగిందండి. ఏమైందంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఒక సిచ్యుయేషన్లో, సర్లే చెడ్డ జరిగితే జరిగింది, నష్టం జరిగితే జరిగింది, మన మంచికే జరిగిందిలే అనుకుని ఒక పాట రాసుకున్నాను. అంటే ఒక పల్లవి నా నోటుకు వచ్చింది, అది అలా ఆ పల్లవే పాడుకుండేవాడు. కానీ ఎప్పుడూ చరణాలు రాయడానికి ప్రయత్నం చేయలేదు, రికార్డింగ్ చెయ్యాలి అందరికి పంపించాల్సిన ఆలోచన నాకు లేదు. ఎందుకంటే చాలా పాటలు రికార్డ్ చేస్తాం, చాలా పాటలు యూట్యూబ్లోకి ఎక్కించేస్తాం, కానీ ఈ ఒక్క పాటల విషయంలో మాత్రం నాకు ఎందుకు ఆతృత లేదు. ఇది అందరికి ఇవ్వాలి, అందరూ ఆదరణ పొందాలని కూడా లేదు, అది నన్ను ఆదరిస్తే చాలు అంతే. అయితే నిన్న మోహన్ జోనా గారి తాలూకు ఆ సాక్ష్యం అంతా విన్నాం, చాలా ఇన్స్పైర్ అయ్యండి. అంతా అర్ధరాత్రి 1 గంటకి నా పని అంతా కట్టేసి 1 గంటన్నర 2 ఆ టైంలో పడుకున్నానండి. 1 గంటన్నరకి పడుకున్న తర్వాత నాకు మళ్ళీ ఆ మోహన్ జోనా గారి ఆ సాక్ష్యం మీద జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ లైట్ వేసి కూర్చున్నాను. లైట్ వేసి కూర్చున్నప్పుడు అంటే ఆ పాట అప్పుడు 10 సంవత్సరాల క్రితం పాట నాకు జ్ఞాపకం వస్తుంది. అది ఎప్పుడు పేపర్ మీద కూడా పెట్టలేదు నేను, అది టైప్ కూడా చేసుకోలేదు. ఎన్నో పాటలు ఒక 1500 పాటలు లాగా నేను టైప్ చేసుకుని ఉన్నాయి, కానీ ఇది పర్టికులర్ సాంగ్ నేను టైప్ కూడా చేయలేదు. ఆ పల్లె ముందు టైప్ చేసుకున్నాను నా మొబైల్ ఫోన్లో. చేసుకున్న తర్వాత దేవుడు ఆలోచన ఇస్తే రాత్రి 2 చరణాలు రాశానండి. ఆ 2 చరణాలు రాత్రి అంటే 10 సంవత్సరాల తర్వాత దాన్ని కంప్లీట్ చేశాను.
అది రాత్రే రాజేష్ గారికి పంపించాను. రాజేష్ గారేమో మోహన్ జోనా గారికి పంపించమన్నాను. వీలైతే అది మోహన్ జోనా గారే మ్యూజిక్ చేసి ఆయనే పాడాలని అడిగాను. అది దేవుడి కృపలో అవుతుంది అని ఆశపడుతున్నాను సార్. అలాగనమాట ఒక్కొక్కల ద్వారా ఒక అద్భుతమైన పాయింట్ ని దేవుడు తీసుకొస్తున్నాడు. అయితే యజ్రా శాస్త్రి గారు ఒక పాటని ఆడియో రిలీజ్ చేశారు సార్. డాక్టర్ మహర్షి గారు ఆ దాని యొక్క వీడియో రిలీజ్ చేశారు. అంటే ఈ ఈ 27-28 డేస్ వర్క్ షాప్ లో జరిగిన అవుట్పుట్ మాకు అది. ఫస్ట్ ద డే నెంబర్ వన్ వీళ్ళు ఎవ్వరికి అసలు ఒక్క పాట కూడా రాసే అవకాశం లేదు, పాట రాయలేదు, వాళ్ళు రాసిన ఆలోచన కూడా లేదు, కానీ ఆశతో వచ్చారండి. ఆ రోజు వాళ్ళ డైరీలో ఒక పాట రాయించాను. ఫస్ట్ డే నేను ఒక పాట రాశాను దేవునికి స్తోత్రం అని August 12 డేట్ ఏమన్నానండి. వేసేసి డేట్ వేసి సంతకం చేయమన్నాను. అందరూ బాగా పనిచేశారు. అంటే విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము లేనిది అదృశ్యమైనది ఉన్నదన్నట్టు రుజువు కదండి. కాబట్టి ఫెయిత్ ఆపరేట్ చేయమని అందరు రాశారు. ఏంటంటే నేను పాట రాశానని August 12 రాశారు. అయితే అది నిజంగా అది అవుట్పుట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం, ఆ డేట్కి ఈ డేట్కి మధ్యలో దేవుడు ఎంత గ్యాప్ ఇస్తాడో చూద్దాం అనుకున్నాను. అలాగే డాక్టర్ కృష్ణ కుమార్ గారు ఒక వారం రోజుల్లో ఒక ఆ 2-3 రోజుల్లో పాట రాయడం, ఇక్కడ ఉన్న ఆనంద్ గారు దాన్ని ట్యూన్ చేయడం, దాన్ని స్టూడియోలోకి పంపించడం, అది ఆడియో రికార్డ్ అవ్వడం, తర్వాత మా బాబు దానికి వీడియో చేయడం, అవన్నీ చకచక అయిపోయాయి సార్. చాలా అద్భుతం. అయితే ఈరోజు దేవుడు మీతో 2 పాటలు దేవునికి సమర్పించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఈరోజు 2 పాటలు రికార్డ్ అయ్యాయి, నా చేతికి వచ్చాయి. అంటే ఇప్పుడు అన్నారు కదా మనం దేవుని చేతిలో పెట్టాలన్నారు కదా, ఇప్పుడు ఆ పాటలు మీ చేతికి ఇస్తే మీరు దేవుడి చేతిలో పెడతారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రత్యేక నామంలో మరి మొట్టమొదటి పాట మేరీ ప్రకాష్ గారిని అమ్మా చదివి ఒకసారి చదివి వినిపించండి మీ పాట. అలాగే ఫాస్టర్ గారి, నాకే ఆశ్చర్యంగా ఉంది ఫాస్టర్ గారి. క్రిస్మస్ పాట చదివి వినిపించండి. జోయల్ కొడాలి గారు ఇప్పుడు మీ పాటని దేవుని చేతిలో పెడతారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలాగా వినిపిస్తున్నాను ఫాస్టర్ గారి. ఎస్ అమ్మా. దేవాది దేవుండు ఇలా పుట్టినాడండి, ఈ రోజే శుభ దినము వినరారండి. కన్య మరియమ్మ గర్భాన జనించి పశువుల తొట్టిలో పరుండినాడు. నా కోసం ఏతించి నా పాపం క్షమించి నన్ను పరిశుద్ధినిగా చేసినాడు. నా యేసు రాజు నన్ను ప్రేమించి నా కోసమే ఇలకు దిగివచ్చాడు. అదండి పాట, సింపుల్. మేరీ గారే చిన్న చూన్ కూడా చేసేదా పల్లె పాడండి. దేవాది దేవుండు ఇలా పుట్టినాడండి, ఈ రోజే శుభ దినము వినరారండి. దేవాది దేవుండు ఇలా పుట్టినాడండి, ఈ రోజే శుభ దినము వినరారండి. చరణాలు కూడా అలా వెళ్తాయండి. అయితే మా అమృత అని ఇక్కడ మాకు డాక్టర్ మహర్షి గారు అనేది మీకు పేరు ఉన్నారు. డాక్టర్ మహర్షి గారు జాన్ కృష్ణ కొత్తలపూడి తెలుసు. ఆయన మ్యూజిక్ కాలేజ్ లో అమృత అని పాప ట్రైనింగ్ అవుతుందండి చాలా కాలంగా. ఆ అమృత నాకు మా ఫ్రెండ్ పాపే. అమృత ఎవరంటే షారోన్ సిస్టర్స్ వాళ్ళకి సొంత కజిన్ అనమాట. అయితే అమృతతో పాడించండి మన స్టూడియోకి వెళ్ళి. ఇప్పుడు ఆ పాట కోసం మీరు చిన్న ప్రార్థన చేయండి సార్, నేను వినిపిస్తాను. పాట పేరండి? ఆ పాట మీ పేరు మేరీ ప్రకాష్ గారు. దేవాది దేవుండు పాట, క్రిస్మస్ పాట అండి, క్రిస్మస్ సాంగ్. దేవాది దేవుడు. అవునండి. యేసు ప్రభా, మేరీ ప్రకాష్ గారిని బట్టి మీ నామానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి గొప్ప తలాంతు కొరకు మీకు వందనాలు ప్రభా. వారి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి, అనేక మందికి దీవెనకరంగా మార్చండి. ఇది దేవాది దేవుడు అనేటువంటి క్రిస్మస్ పాట ద్వారా అనేక మంది దీవించబడటానికి, అనేక మంది మేలు పొందటానికి ఆ పాటని మీరే ఆశీర్వదించమని ప్రభా మీ చేతికి ఏతకి అప్పగించినా సరే మీరు అనేక మందికి దీవెనకరంగా మారుస్తారు. దాన్ని బట్టి మీకు వందనాలు. ఆ పాట పైన మీ అభిషేకాన్ని ఉంచి తండ్రి అనేక మందికి దీవెనకరంగా మార్చమని రాసినటువంటి బిడ్డను బలపరిచి ఇంకా అనేకమైనటువంటి పాటలు మీ నామానికి సమర్పించడానికి కృప చూపించమని యేసు క్రీస్తు నామ బట్టి మీకు ఎంతో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇప్పుడు ఆ పాట నేను వేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే నేను వాళ్ళని హైలైట్ చేస్తుంటారు అనమాట. అప్పుడు వీడియోలో బాగుంటుంది. అందరు కూడా చప్పట్లు కొడుతూ మీరు మీ రెస్పాన్స్ ఇవ్వండి. Thank you.
చాలా బాగుందండి పాట. సిస్టర్ గారికి కంగ్రాచులేషన్స్. దేవుడు మిమ్మల్ని ఇంకా అనేక విధాలుగా ఆశీర్వదించి ఇంకా అనేక మందికి దీవెనకరంగా పాటలు రాయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే అయ్యగారు ఇస్రాయల్ గారిని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా. వారి ప్రయత్నం ద్వారా మరి అనేక మందిని ఈ విధంగా మరి పూరికొల్పడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలను బట్టి దేవునికి స్తోత్రాలు. వారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. యు హావ్ బీన్ ఎ పయనీర్ ఫర్ సో మెనీ సాంగ్ రైటర్స్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మరి ప్రకాష్ గారు, మిస్ మేరీ ప్రకాష్ గారి హస్బెండ్ ప్రకాష్ గారు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. నేను మేరీ ప్రకాష్ గారు మాట్లాడలేరు, ఇక మాట్లాడలేరు ఇక. చాలా సంతోషంగా ఉన్నాయా. కంగ్రాచులేషన్స్. ఇలా సంతోషంగా ఉన్నాయా. ఇంకొక పాట అది ఎన్నో తలంచాను, కానీ ఏంటది ఆశ అయితే ఉంది కానీ ఆచరణ అది కూడా చేస్తే నాకు బాగుంటుందని అదే చేద్దాం అనుకున్నాను. కాకపోతే మీరు ఇచ్చేసారు కాబట్టి నేను తర్వాత నేనేం చెప్పలేదు. వీలైతే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అది కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్తాను. చూన్ మార్చాలి మరి, ఎందుకంటే ఆశ అయితే ఉంది అలా చూన్ కుదరదు కదా, వేరే చూన్ చేయించాలి. ఓకే అమ్మ. మేరీ గారు ఏమైనా రెండు మాటలు పలకగలిగితే మాట్లాడాలి. నాకు అసలు మాట్లాడారు రావట్లేదు పాస్టర్ గారిని. నేనేంటి పాట రాయడం ఏంటి నాకు, అది మీరు నాతో రాయించారు. పరిశుద్ధాత్ముడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు.
చాలా థ్యాంక్స్ అండి పాస్టర్ గారు, ఇంతకన్నా ఏం చెప్పలేను. ఓకే, కరిగంటి వారి ఇంట్లో నుంచి మొట్టమొదటి పాట అనుకుంటా సార్, కరిగంటి తరంలో ఏం సార్ ప్రకాష్ గారు, మీ అనేక తరాలుగా మీ ఇంటి పేర్లు వాళ్ళ ఎవరు పాట రాసి ఉండరు కాబట్టి మేరీ గారు కూడా మిమ్మల్ని చేసుకోబట్టే మీ మీ ఇంటి పేరు ఆవిడకి వచ్చింది కాబట్టి కరిగంటి వారింటి ఆస్తి అయింది ఇప్పుడు. ఏమండి ఇప్పుడు రాబోయే క్రిస్మస్ కి ఇది దేవుడు అనేకలను దీవించడానికి పాటను వాడుకోబోతున్నాడు, ఎందుకంటే మంచి టైంలో రిలీజ్ చేసాం మనం. మరో రెండు రోజుల్లో దర్శన్ బాబు దీన్ని వీడియో కూడా చేస్తాడు, మనం వీలైతే 10th మనం వీడియో కూడా రిలీజ్ చేద్దాం. ఓకే జోయల్ గారు, ఎందుకో దేవుడు కరెక్ట్ గా ఈ టైం కి మిమ్మల్ని పెట్టాడు, ఏదో కనెక్షన్ ఉంది సార్ మీకు మాకు. దట్ ఇస్ మై ప్లెజర్ అండి, దేవుని స్తోత్రం. తర్వాత ఇంకొక పాట సువర్ణ సామ్యుయల్ గారు ఆరాధించను అనే పాట ఈ రోజు రిలీజ్ చేస్తా. సుమర్ సార్ ఒక పల్లవి చరణం చదివి వినిపించండి అమ్మా సువర్ణ సామ్యుయల్ గారు, లేకపోతే పాడేయండి. ఆరాధించును పూజించును నా ప్రియ యేసుని ఆరాధించును, ఆరాధించును పూజించును నా ప్రియ యేసుని ఆరాధించును, ఆత్మ సత్యముల ఆరాధించును హృదయము పొంగగా స్తుతియుందును, నా రక్షణకై స్తోత్రము చేయుచు నా ప్రియ యేసుని ఆరాధించును, నా రక్షణకై స్తోత్రము చేయుచు నా ప్రియ యేసుని ఆరాధించును, జిగట గల దొంగ ఊపి నుండి నా ప్రియ ప్రభులేవనెత్తెను, క్రీస్తును బండ మీద నిలబెట్టెను, తన రక్తముతో నన్ను కడిగెను, స్తోత్రారూపమగు క్రొత్త గీతమును నా ప్రియ ప్రభువు నా నోట నుంచెను, ఆరాధించును పూజించును నా ప్రియ యేసుని ఆరాధించును. జోయల్ గారు వండర్ఫుల్ అండి. సువర్ణ సామి గారు ఒక స్కూల్ ప్రిన్సిపల్ అండి, 30 ఇయర్స్ గా అయితే మొన్ననే స్కూల్ ప్రిన్సిపల్ గా ఆమెకు అవార్డు కూడా వచ్చారు, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు కూడా వచ్చింది, చెన్నైలో ఉంటారండి, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దేవుడు. కాబట్టి ఇప్పుడు సువర్ణ సామ్యుయల్ గారి కోసం ఆమె పుత్రికా గీతం కోసం కూడా ప్రార్థన చేయండి సార్. ప్రార్థన చేసుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి సువర్ణ సామ్యుయల్ గారు, దేవుడు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యతను బట్టి నేను కూడా సంతోషిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ నామాన్ని పొందినావు. మరి సువర్ణ సామ్యుయల్ గారికి మీరు ఇచ్చినటువంటి తలాంతను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మరి సామ్యుయల్ గారు ఇజ్రాయెల్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి అనేక మందిని కొత్తగా గీత రచయితలను లేవనెత్తుతున్నటువంటి రీతిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా పాటల ద్వారా నీకే ఆరాధన. ఈ ఆరాధన పాటను బట్టి మీకు వందనాలు. ఆరాధించును అనేటువంటి పాటను ఆశీర్వదించండి, ఆ పాటపైన మీ యొక్క అభిషేకం ఉంచండి ప్రభువా. అనేక మందికి దీవెనకరంగా ఈ యొక్క పాటను మరి పంచిపెట్టమని, అలాగే సువర్ణ సామ్యుయల్ గారు ఇంకా అనేకమైనటువంటి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి వారిని ఇంకా బలపరిచి ముందు కాలంలో వాడుకోనమని, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పాటను వినడానికి నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను పట్టుకోవడం మీకు వందనాలు ప్రభువా. ఇక్కడ చేరినటువంటి వారందరినీ వారందరికీ మీరు ప్రత్యేకమైనటువంటి తలాంతులు ఇచ్చారు, వారందరిని బట్టి నీకు వందనాలు. వారందరూ కూడా త్వరలో అనేకమైనటువంటి గీతాల ద్వారా నేను స్తుతించిపోతా ఉన్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పాటను ప్రత్యేక రీతిలో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అయితే ఈ పాట దాదాపు 6 నిమిషాలు పాట ఉందండి, 6 నిమిషాలు కరెక్ట్, 6 నిమిషాలు 1 సెకండ్ అనమాట. నేను 2 చరణాలు వేస్తానమ్మా, ఎక్కువైతే టైం వస్తుందేమో, 2 చరణాలు వేస్తాను. ఇందాకలాగే
అందరు మ్యూట్ లోనే ఉండండి, చప్పళ్ళు కొడుతూ ఉంటే మీ చేతులు కదలిక వీడియోలో పడుతుంది కాబట్టి అందుకోసం అడిగాను. అందరు మ్యూట్ లోనే ఉంచండి, పర్లేదు. ఏమండి ఓకే. మధ్యలో ఆపాల్సి వచ్చింది టైం కోసం. అమ్మా సువర్ణ సామ్యుయల్ గారు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా బాగా పాడిందండి, చాలా బాగా వచ్చినాయి లిరిక్స్, అన్ని బాగా వచ్చినాయి. అది దేవుని కృప, ఇది నా టెస్టిమనీ అండి, నా సాక్ష్యం ఇది. దేవుని నన్ను జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేపినందు కొరకే దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ, మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకే పాస్టర్ గారికి యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. రాజేష్ గారు ఈ లిరిక్స్ అని చదివినప్పుడు ఆయన కూడా ఈ యొక్క పాటలో కొన్ని కరెక్షన్ చేశారు. అరి గారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. సో దేవునికి మొట్టమొదటిగా నేను స్తుతులు చెల్లించుకుంటూ ఈ విధంగా ఈ దినం పాటను రిలీజ్ చేసినందు కొరకే మొదటిసారి మీకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. జాయిన్ గారు దేవుని నామ స్తోత్రాలండి, చాలా బాగుంది పాట. ఇట్స్ వండర్ఫుల్. ఇంకా అనేకమైనటువంటి పాటలు ఈ విధంగా చేయాలని, ఇంకా అనేక మంది రైటర్స్ కామ్గా ఉండటం కాదు, యు బ్రింగ్ అవుట్ యువర్ టాలెంట్స్. మరి అయ్య గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ద్వారా చాలా మంది రైటర్స్ని మన యొక్క క్రైస్తవ సమాజానికి అందించడానికి మరి వారు చేసినటువంటి కృషిని మరి చాలా అభినందిస్తా ఉన్నాం.
దేవుడు వారిని ఇంకా బలంగా వాడుకోవాలని మీరందరూ కూడా వారి పిలుపు మేరకు దేవుని ఆరాధకులుగా మరి పాటల ద్వారా దేవుని ఆరాధించేవారుగా పాటలు రాసేవారుగా ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్ టు లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్. మీ అచీవ్మెంట్ బట్టి దేవునికి నేను స్తుతులు తెలియజేస్తా ఉన్నా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రేపు బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ ప్రార్థిత పాట కూడా మేము రిలీజ్ చేస్తాం. మీరు మళ్ళీ మాకు దొరకరు కాబట్టి ప్రార్థిత పాట చదువుతుంది, మీరు ప్రార్థన చేయండి సార్. హైదరాబాద్ ఉంటుంది ప్రార్థిత, ఎంఎస్ ఎంటెక్ చేసింది, జాబ్ చేస్తుంది. అమ్మ మాట్లాడమ్మా. ప్రైసలాడ్ అంకుల్, ప్రైసలాడండి అందరికి. లిరిక్ రైటింగ్ అసలు నేను అనుకోలేదు ఎప్పుడు రాస్తానని. ఫస్ట్ డే అమ్మ చూసినప్పుడు శాలెం అంకుల్ స్టేటస్ లో జాయిన్ అవ్వచ్చు అన్న ఇంట్రెస్ట్ వచ్చింది. సో జాయిన్ అయ్యాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. జాయిన్ అయినప్పటి నుంచి అంకుల్ రాయమన్నప్పుడు నోట్ రాసుకున్నాను, నేను పాట రాశాను వందనాలు ప్రభువా అని. ఒకరోజు జోయల్ కొనాలిగా చెప్పినట్టు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇస్తూ రాత్రి పడుకునేటప్పుడు 12:30 అయిపోయింది. ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకునే సమయంలో ఆ మాటలే పాటలాగా నాకు దేవుడు ఇచ్చినట్టు అనిపించింది. వెంటనే తీసుకుని బుక్ తీసుకుని పేపర్లో రాసుకున్నాను. తర్వాత పల్లవి ఒక చరణమే వచ్చింది. అప్పుడు నెక్స్ట్ డే ప్రేయర్ చేసుకుంటుంటే నాకు ఆలోచన ఇచ్చారు, దేవుడు నాకు నాతో మాట్లాడి నా పాపాలన్నీ క్షమించి వారమనిషి ఇచ్చిన సమయంలో వాగ్దానాలు ఇచ్చారు, 2 వాగ్దానాలు. అవి పాటలాగా చరణంలా పెట్టు అంటే ఇంకా మిగతా 2 చరణాలు నా వాగ్దానాలు ఆ చరణాలలాగా పెట్టాను. అంకుల్ వాళ్ళకి పంపిస్తే రాజేష్ అంకుల్ వీళ్ళు చాలా అంకుల్ కొన్ని కరెక్షన్స్ చేయమంటే చేశారు. చాలా సంతోషంగా ఉంది. మొదటి పాట, 2వ పాట కూడా రాస్తాను. కొన్ని కరెక్షన్స్ కోసం చూస్తున్నాను, ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని వర్డ్స్ మార్చాలని అనిపిస్తుంది, దాని గురించి ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకుని అన్ని వర్డ్స్ కరెక్ట్ గా అయ్యాక అంకుల్కి పంపిద్దామని చూస్తున్నాను. అమ్మ ఈ పాట చదివి వినిపించు ఒకసారి. ఓకే. నన్ను ప్రేమించిన నా దేవా, నీకే నా స్తోత్రం, నీకే నా వందనం. ఇది పల్లవండి చరణం. పాపిగా నన్ను పాపినైనా నన్ను ప్రేమించి పాపదాస్యం నుండి విడిపించితివి. 2వ చరణం, నీవు నా దోషం పరిహరించి శ్రేష్ట వస్త్రముతో అలంకరించితివి. 3వ చరణం, నీ చిత్తంలో నా బ్రతుకు కడిగి నీ సొత్తుగా నన్ను మలిచితివి. సింపుల్ వర్డ్స్ అండి, చాలా సింపుల్ వర్డ్స్. కాబట్టి ఇప్పుడు జోయల్ కొడాలి గారు రేపు బహుశా రేపు రిలీజ్ చేస్తే అంటే స్టూడియోలో అవుతుందండి, మీరు డెడికేట్ చేసేసేయండి అంతే. మీకు మేము అది ఆడియో పంపిస్తాం సార్. లెట్స్ ప్రే అండి, స్మాల్ ప్రేయర్. దేవా సిస్టర్ ప్రాతిత గారు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి తలాంత్ కొరకు వందనాలు. వారు రాసినటువంటి మొట్టమొదటి పాటను ఆశీర్వదించి అభిషేకించి మీ మహిమార్థం వాడుకోనమని ఆ బిడ్డని దీవించి ఇంకా అనేకమైనటువంటి పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామమైన మిత్రుల నిద్ర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని స్తోత్రం. కంగ్రాచులేషన్స్ అమ్మ, కంగ్రాచులేషన్స్. సరే మరి ఈరోజు దేవుడు మీతో 3 పాటలు డెడికేట్ చేయించాడు అంటే అది మీ కాన్సెప్ట్, దేవుడు చేతిలో పెట్టాలి అని మీరు అనుకున్నారు కాబట్టి దేవుడు ఈ రోజు కావాల్సిన అలా దాచి. చాలా సంతోషం సార్. ఇది వీడియో చేసేటప్పుడు తప్పకుండా మీ ఫోటో మీ పేరు కూడా మేము వేసుకుంటాం ఆ వీడియోలో, డెడికేటెడ్ బై జోయల్ కొడాలి గారు అనేసి మీ అనుమతితో సార్. ఓకే, మరి ఈ సమయంలో శామ్యూయల్ సొంగ గారు జోయల్ కొడాలి గారి నాన్నగారు చాలా క్లోజ్, గోల్డీ పిక్ల ఫ్రెండ్స్ అంట. ఇందాక రాకముందు మీరు ఎవరు రాకముందు చెప్పారు, ఇప్పుడు మరొకసారి చెప్పాలని కోరుతాను. చాలా సంతోషం అండి. అంటే నేను ఇందాక చెప్పేది వచ్చేసి అది మా చిన్నతనం 80 సంవత్సరాల క్రితం మాట అది. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా సంతోషం. మళ్ళీ చెప్పండి 80 సంవత్సరాల స్నేహితులు అండి జోయల్ గారు, తండ్రి గారు శామ్యూయల్ గారు రోజు పలకరించుకుంటారట. పక్కపక్కన ఇంట్లో ఉండేవాళ్ళమే. అయితే
వాళ్ళ జోలి గారు వాళ్ళ తాతగారు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళందరూ నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. మేమిద్దరు మంచి స్నేహితులమే, సమకాలికులు. నాకంటే ఆయన ఒక 3-4 మంత్స్ చిన్నోడు. బట్ హౌఎవర్ వాట్ ఎవర్ ఇట్ మే, మేమిద్దరు కలిసి చదువుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. మరి ఆయన చాలా చక్కగా సూర్యుడుగా హిట్ చేయగలుగుతాడు గోళీలు, గోలి పిక్కలు. అవి ఆడుకునేవాళ్ళం, చాలా గెలుచుకునేవాళ్ళం. వాటిని అమ్మేసుకున్న డబ్బులు తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకున్న తర్వాత వాటి బెల్లం పప్పులు పులు తెచ్చుకుని తీసుకుని తినేసేవాళ్ళం. మేము అందరం పెట్టేసేవాళ్ళం. అంత చక్క చిన్నతనంలో చేసుకున్నాం. దిస్ ఇస్ అబౌట్ 8 ఇయర్స్ అగో. ఇప్పటికీ కలుసుకుంటా ఉంటాం, రోజు మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఎక్కువ నవ్వడు. ఏం నవ్వితే ఇవితే నా దగ్గరే నవ్వుతాడు, ఇంకెక్కడ నవ్వడు ఆయన. అంచేత వాళ్ళ అమ్మగారికి సర్ప్రైజింగ్ ఈయన ఎప్పుడు నవ్వడు కదా, ఏంటి ఎంత నవ్వుతున్నాడు అని అనుకుంటారు ఆమె. బట్ ఎనీవే, మే వీఆర్ ఫ్రెండ్స్ రైట్ ఫ్రమ్ దట్ డే టిల్ టుడే. చెప్పాను మరి ఆయనకి, మరి ముగ్గురు సంతానం ఆయనకి, ముగ్గురు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు, అందరు ముగ్గురు కూడా మణులు మాణిక్యాలే. చాలా సంతోషం. తర్వాత అమ్మగారు కూడా ఉన్నారు, బాగున్నారు. ఆమె కూడా ఆరోగ్యంగానే ఉంది. ఈయన ఆరోగ్యంగానే, వీళ్ళిద్దరు ఆయన దైవ సేవకుడు. ఆయన బీడీ కూడా చేశాడు, ఆయన ఇప్పుడు కూడా చేశాడు. చాలా దేశాలు తిరిగాడు ఆయన, మంచి వాక్య పరిచర్య చేస్తున్నాడు. పిల్లలు కూడా మరి దేవుని సేవ చేస్తూ మరి ఆయనలో బతుకుతున్నారంటే చాలా సంతోషమైన మాట. నాకు చాలా ఇష్యూలు కావాల్సిన వాళ్ళు. వీరి గురించి నేను రోజుకు 3 సార్లు దేవుని దగ్గర మోకాటి ప్రార్థన చేస్తాను వీరి గురించి, వీరి కుటుంబాన్ని గురించి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. రోజుకు 3 సార్లు దేవుని దగ్గర మోకాటి ప్రార్థన చేస్తాను ఏలి గారి గురించి, ఏలి గారి సంతానం గురించి, వారి క్షేమ యోగక్షేమాల గురించి, వాళ్ళ బ్రతుకుల కోసం చేస్తుంటారు. అది నేను అది కంటిన్యూ చేస్తాను నా జీవితాంతం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అదే అయ్య గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్, లాంగ్ టైం తర్వాత చూసాం. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. జోయల్ గారు, ఈ వీడియో మీకు పంపిస్తాను నైట్ కి. తప్పకుండా తప్పకుండా. మీ డాడీకి పంపించి మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ అండి. యా షూర్ షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరి కొద్ది మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆనంద్ అండి, సునీత గారు రండి త్వర త్వరగా. డబుల్ డబుల్ కాదు సార్, ట్రిపుల్ బొనాంజా సార్ ఈరోజు. దేవుని నామానికి మహిమ. మేరీ ఆంటీ పాట నేను వింటున్నప్పుడు నాకు తెలుసు కాబట్టి ఆంటీలో ఆ ముఖంలో సంతోషాన్ని నేను చాన్నాళ్ళ తర్వాత మరలా ఒక గొప్ప సంతోషాన్ని, ఒక వెలుగుని, క్రిస్మస్ వెలుగుని నేను ఈరోజే ఆంటీ వాళ్ళ గృహంలో, ఆంటీ ముఖంలో, ఈ జూమ్ మీటింగ్లో నేను చూడగలిగాను. దేవుని నామానికి మహిమ సార్. అంకులకి ఆంటీకి నా శుభాలు. విశేష చెప్తున్నాను, మంచి పాటను రాశారంటే దేవునికి మహిమకరంగా. ఈ క్రిస్మస్ దినాలకి ముందుగానే క్రిస్మస్ ని మీరు ముందుగానే ఆహ్వానించి అందరికి పంచి పెట్టేశారు ఈరోజు. అలాగే సువర్ణ శామ్యుల్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటే మంచి పాట అండి. మీ అనుభవంలో నుంచి మీ సాక్ష్యం అని చెప్పారు కాబట్టి సాక్ష్యాన్ని జోయల్ గారు కానివ్వండి, అందరూ మనకు వస్తున్న వాళ్ళందరూ, అంశుమతి మేరీ గారు కానివ్వండి, అందరూ కూడా జీవితంలో నుంచి తీసుకున్న అంశాన్ని, మన అనుభవంలో నుంచి తీసుకున్న అంశము సింపుల్ వర్డ్స్ లో జోయల్ గారు చెప్పినట్లుగా చక్కగా మీరు చక్కగా రాశారు. అమృత కూడా 2 పాటలు చక్కగా పాడి దేవునామానికి మహిమకరంగా చేశారు. ప్రార్థిత అయితే తను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వచ్చిన మాటల్ని పల్లవి చరణాలుగా రాసుకున్నదని తెలియజేశారు. అమ్మా నీ కూడా గాడ్ బ్లెస్ యూ అమ్మా, మీకు కూడా విశేష చెబుతున్నాను. సువర్ణ శామ్యుల్ గారికి, ఆంటీకి కూడా విశేష చెబుతున్నానండి. దేవునామానికి మహిమకరంగా పాస్టర్ గారు ఈ ప్లాట్ఫామ్ మీద మనలాంటి వాళ్ళు చాలా మందిని ఈ విధంగా దేవునికి మహిమకరంగా మార్చారంటే అది శిల్పాన్ని రాతిని శిల్పంగా మార్చినట్లు ఎక్కారు రాజేష్ గారు, శాలం గారు. దేవుని గమనికి వందనాలు సార్, థ్యాంక్ యూ సార్. మరి జోయల్ కొడాలి గారి మాటలు విన్నారు కదా, సింపుల్ గా సింగిల్ థీమ్ తో ఆ వాటి మీద మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. మా బ్రదర్ చెప్పినట్లుగా అండి, అంటే ఇప్పటి వరకు మనం చాలా విన్నాము. ఏంటి విన్నామంటే సాహిత్యము అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నది. కానీ బ్రదర్ ఈరోజు చెప్పిన పాయింట్లు సింపుల్ వర్డ్స్, బ్రదర్ చెప్పినట్లుగా పాట ట్యూన్, అది బ్రదర్ చెప్పారు కదా తెలుగు రావద్దు అని, తర్వాత ఏదైతే ఉందో. కానీ దేవుని చిత్తంలో దేవుడి కృప చూపించి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలంత్ ఇస్తారు. ఆ తలంతును మనం జాగ్రత్తగా పట్టుకుని దాన్ని దేవుని నామానికి మాత్రం మహిమకరంగా వాడితే దేవుడు ఏ విధంగా తీసుకెళ్ళడో, నా బ్రతుకు దినములా ఆ
పాటలోనే తెలిసిపోతాను బ్రదర్. మీరు ఇచ్చిన మంచి మాటలను బట్టి మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం బ్రదర్. సింపుల్ వర్డ్స్ తో ఈజీగా మనం మనుషులకి రీచ్ అవ్వగలుగుతాము. మనకి వ్యూస్ కాదు, దేవునికి మహిమ కావాలన్నదే మీ పాయింట్ గా నేను తెలుసుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సునీతమ్మా, సునీతమ్మా. మేరీ ఆంటీ గారు నాకు తల్లితో సమానం. ఆంటీ గారు రాసిన పాట చాలా బాగుంది. అందులో మన మీటింగ్ లో ఫస్ట్ ఆంటీ గారే ప్రజెంట్ చేశారు. ఈ రోజు వినడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సువర్ణ సమయంలో ఆంటీ గారికి కూడా ఈ రోజు ఎంత ఆనందకరమైన విషయం. రక్షణ అనుభవంలో ఉండి రాసిన పాట ఈ రోజు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రాధిత కూడా చిన్నపిల్లైనా సరే ఎంత కాన్సన్ట్రేషన్ గా ఉండి ప్రార్థనా పూర్వకంగా రాసావమ్మా. దేవునికి ఇంకా అనేకమైన పాటలు ఇచ్చిన గాక వచ్చిన అతిథికి కూడా వందనాలు. మాకు కావాల్సిన ఎంకరేజింగ్ మాటలతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ శాలే పంకులకు ఒకసారి వందనాలు చెల్లి. ఓకే, సత్గుండా గారు మాట్లాడండి సార్. ప్రెసిడెంట్ సార్, జోయల్ గారికి వందనాలు సార్. వందనాలు. యాక్చువల్గా మీరు చెప్పిన రెండు పదాలు సింపుల్ అండ్ సింగిల్ అనేది రెండు కూడా మా పాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. వాళ్ళు రాసిన పాటల్లో చక్కగా స్పష్టంగా ఆ భావన ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్ గా ఉంది సార్. అది గమనించానండి, వారికి నిజంగా దేవుడు ఇచ్చిన తలాంతులే అనుకుంటున్నాను సార్. ఇక్కడ మేము ఇది ఈ కార్యక్రమం నెల దగ్గరగా అవుతుందండి, కానీ నెలలో మాకు వచ్చిన అనుభవం ఎంతంటే చాలా ఎక్కువ అనుభవం వచ్చిందండి. మీలాంటి వారు రావటం, కొత్త కొత్త విషయాలు మాకు చెప్పడం, నిజం చెప్పాలంటే ఇంతవరకు మా సాహిత్యం మీద పట్టు ఉంటేనే పాటలు రాయగలం దేవుని అని అభిప్రాయంతో వెళుతూ వచ్చామండి. కానీ సింపుల్ పదాలు సింగిల్ థీమ్ తోటి చక్కగా మెసేజ్ ని కన్వే చేయొచ్చని మీరు చెప్పిన మీద చాలా దేవుని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వివేక్, వివేక్ సద్గురు అబ్బాయి అండి. చాలా అద్భుతమైన సాధన చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పింది సింగిల్ లాంగ్వేజ్ లో సింగిల్ పాట. వివేక్ వీడియో ఆఫ్ చేయమ, వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. డేటా అంటే బ్యాండ్విడ్త్ వీక్ అయ్యింది. ఓకే మాట్లాడండి. దాంట్లో సింపుల్ లాంగ్వేజ్ అలాగే సింగిల్ థీమ్ అనేది చాలా అద్భుతం. ఎందుకంటే నెట్వర్క్ కూడా తెలుగు అనేది చాలా రావాలి, చాలా కఠిన పదాలు పాడతారు కానీ దేవుని సందేశం వెళ్ళాలనుకున్నాం. కానీ ప్రార్థన దేవుని అది ఖచ్చితంగా మీరు మంచి పాటి వాళ్ళని దేవుని ప్రార్థన చేసి ఒక అంశాన్ని ఏ అంశాన్ని తీసుకొని ఖచ్చితంగా దాని మీద బేస్ అయిన సింగిల్ వర్డ్స్ తో మనం వాడడం బదులు అయితే ఖచ్చితంగా మంచి పాట వస్తుందని మీరు నాకు అలాగే ములకెట్టు చూసానండి. అద్భుతమైన ఎందుకంటే చాలా 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 చిన్నమైన వర్డ్స్ తోని చాలా అద్భుతమైన మీనింగ్ ఇచ్చారండి. చాలా అందరికి దేవుని శుభార్త అనేది చాలా చాలా తక్కువ సమయంలో ఎక్కువ వెళ్ళేటట్టు అలాగే ఎక్కువ అర్థం పట్టుకున్నట్టు ఉన్నాయండి. అలాగే ఈ రోజు మీ చేతుల ద్వారా ఆ మేరీ ప్రకాష్ గారు అలాగే సువర్ణ గారు పాటలు మీరు రిలీజ్ చేయమనేది నిజంగా దేవుడు నా కృప అండి. ఎందుకంటే దేవుడి కృప అనేది ఏమంటారంటే ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా ఆ రిలీజ్ అని చేయడం దేవుడి ఇలాగా మీ మీద మాట్లాడండి అలాగే మీ విలువైన సమయాన్ని అలాగే దేవుని యొక్క అనుభవాన్ని మాత్రం పంచినందుకు మీకు వేరే చూడాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని కూడా ఇంకా బలంగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ లాడ్ పడాలి గారికి. ప్రైజ్ లాడ్ అండి. చాలా మంచి మాటలు మీరు చెప్పారు బ్రదర్. సింపుల్ గా వాడుకు భాషలో పాటలు రాస్తే అనేకుల్లోనికి వెళ్తాయి అని చెప్పారు బ్రదర్. మీ పాట కూడా చాలా నా ప్రతిపు దినములు అన్నీ మనం వాడుకు భాషలో ఎంత చక్కగా సార్ బ్రదర్. ఆ పాటను బట్టి మేము కూడా ఎంతో ఉజ్జీవించబడ్డాము. అయితే మళ్ళా మీరు ఒక మాట పేరు బ్రదర్, మనలో అనేకమైన తలాంతులు దేవుడు పెట్టారు, వాటిని బయటకు తీసుకుని వచ్చేటట్లు మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వాటిని బయటకు తీసుకుని వచ్చి సింపుల్
మాటల్లోనే చక్కగా వాడుక భాషల్లో పాటలు రాస్తే అవి అనేకుల్లోనికి వెళ్ళి పనిచేస్తాయి, ఉజ్జీవింప చేస్తాయి అని చెప్పారు బ్రదర్. చాలా థ్యాంక్ యూ బ్రదర్. మా లాంటి వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్రిస్తూ పాటలు రాయాలి అని చెప్పారు బ్రదర్. దేవుని స్తోత్రం. థాంక్స్ స్తోత్రం. అంకుల్, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకించి మేరీ ఆంటీ గారు మొదటి నుండి కూడా ఎంతో ఆసక్తి చేత ప్రతిరోజు ఏదో ఒక పాట. రాజేష్ తాత్ కూడా అంకుల్ గారు అయితే ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆంటీని, ఇలా రాస్తున్నారు ఇలా చేస్తున్నారు అని. అంటే ఎంతో ఆసక్తి, అంటే మాకంటే వయసులో ఎంతో పెద్ద వయసు అయినప్పటికి కూడాను సమయానికి రావడం, ఆసక్తితో పాటలు రాయడం. ప్రతిరోజు నేను మా అక్కతోనూ చెప్తున్నట్టున్నాను ఆ ఆంటీ గారి గురించి. ఒకసారి ఆంటీ గారు ఖచ్చితంగా గొప్ప రచయిత అవుతారు ఎలాగైనా సరే, ఎందుకంటే ఎంతో ఆసక్తి అని చెప్పి మా అక్కతో కూడా చెప్పాను. తర్వాత సువర్ణ శమీల ఆంటీ గారు ఒకసారి పాట ఫోటోయే తీసి పెట్టినట్టున్నారు, ఫోటో తీసి మళ్ళీ పాడి పెట్టారు. అప్పుడు నేను చెప్పేశాను మా అక్కకి, ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా గొప్ప పాట అవుతుంది, అంటే కొంచెం మా హెబ్రోన్ స్టైల్లో కూడా ఉంది ఈ పాట, అందులోనూ చాలా సింపుల్గా ఉంది, ఇప్పటికైనా గొప్ప పాట అవుతుంది అనుకున్నాను. ఇందాక అసలు చప్పట్లు అంకులు కొట్టమన్నారని కొట్టలేదు, కానీ ఆంటీ గారు పాట పెట్టినంతసేపు చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఎందుకు కొంచెం తొందరగా ముగించారన్నట్టుగా అనిపించింది, టైం లేక అలా జరిగింది. తర్వాత ఇలా జోయిల్ అన్నగారు చెప్పినట్టుగా కూడాను ఆయన సింపుల్గా పాటలు రాయాలన్నారు. రోజు సింపుల్గా మా వాట్సాప్లో స్టేటస్లు పెడుతూనే ఉంటారు, ఇద్దరు ముగ్గురన్నా ఖచ్చితంగా పెడుతూనే ఉంటారు అన్న పాటని. అంటే ఆ పాట అలా ఆకర్షించింది. అందులో వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఈరోజు కూడా కొంచెం బాడీ నీరసంగా ఉంది, ఇంకా కెమెరా ఆఫ్ చేసేసి పడుకుంటానులే అనుకున్నాను. దేవుడు చక్కని ఈ పాటల రిలీజ్ కార్యక్రమాన్ని చక్కని మెసేజ్ని అన్న ద్వారా అందించినందుకు దేవుని స్తోత్రం. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అండి. గాయల్ గారు ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. మీరు చెప్పిన మాటలు చాలా మంచిగా ఉన్నాయి సార్. మూడు విధాలు చెప్పారండి. ఒకటి ఆరాధిస్తూ దేవుణ్ణి పాట పాడాలని పాట, రెండోది ప్రార్థన చేస్తూ ప్రార్థన రూపంగా పాట రాయాలని, మూడోది సువార్త పాట రాయాలని. చాలా ఈ మూడు విషయాలు నాకు బాగా అర్థమైంది సార్ మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి. దేవునికి ఎంత వందనాలు తెలుస్తున్నాయండి. ఆ విధంగా మేము కూడా రాయడానికి ప్రయత్నం చేస్తాం సార్. మరి ప్రత్యేకంగా మా యొక్క జూమ్ లో మరి కాలేమ అయ్యార్ ద్వారా, అలాగే రాజేష్ గారి ద్వారా, మరి సిస్టర్ మేరీ ప్రకాశం గారు, అలాగే ఇంకా ఇద్దరు సిస్టర్స్, మొత్తం ముగ్గురు సిస్టర్స్ చక్కని పాటలు పాడి మరి ఆ పాటలు కూడా మీరు ఆడియో గురించి మీరు ప్రార్థన చేయడం చాలా సంతోషం సార్. మరి ప్రత్యేకంగా సిస్టర్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. సదాశివ్ గారు మైక్ ఆన్ చేయండి సార్. మైక్ ఆన్ చేయండి. ప్రజలారయ్యా, జోయల్ కొడాల గారికి ప్రత్యేక వందనాలు. ప్రజలారయ్య, అయితే ఇంకా మేము రాదు కాదు చేయలేమేమో అని ఇంకా నిరాశతో ఉన్నటువంటి వాళ్ళకి ఆశను చిగురింపు చేశారు మీ మాటల ద్వారా. ఖచ్చితంగా దీన్ని మళ్ళా ఇంకా మళ్ళా దాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా ట్రై చేసి పాటలు రాయడానికి 100% ఇంకా వెనకడుగు వేయకుండా మీ మాటలను తలుచుకుంటూ ముందలు రాయడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము. చాలా మంచి మాటలు చెప్పారు. లూకా మాస్ గారు ప్రజలండి. బ్రదర్ గారు చాలా చక్కగా చెప్పారు. నిజంగా మరి ఇన్నాళ్ళు నేను ఈ జూమ్ మీటింగ్ వచ్చాను, ఈరోజు నేను ఏదైతే ఆశించాను ఇన్నాళ్ళు అది నాకు ఈయన దగ్గర నుంచి నాకు అవుట్పుట్ వచ్చింది. నాకు అంటే పాట ఎలా రాయాలి, హిందువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా రాయాలి, క్రైస్తవులతో ఉన్నప్పుడు ఎలాంటి పాటలు రాయాలి, ఇలాంటి చాలా సలహాలు ఇచ్చారు.
అది నేను చాలా బాగా గుర్తు పెట్టుకుంటాను. ఇంకా ఈరోజు రాలేనేమో ఈ జూమ్ మీటింగ్ కనుక్కున్నాను వచ్చాను. ఎందుకు మరి మరి ఈ మాటలు వినడానికి వచ్చానేమో అనిపించింది నాకు. చాలా చక్కగా చెప్పారు. అయితే మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు చాలా అవసరం సార్. ఎందుకనంటే మీ మాటల్ని నేను వినియోగించుకుంటాను, తప్పకుండా వినియోగించుకుంటాను. ఎందుకనంటే ఇన్నాళ్ళు ఏదైతే నేను ఆశించాను అది మీ దగ్గర నుంచి నాకు దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా మరి మేరీ ప్రకాష్ గారు, సువర్ణ శామ్యుల్ గారు, ఆ పాటలు చాలా చక్కగా వచ్చాయి. మరి ఆ కంపోజిషన్ చాలా చక్కగా కంపోజ్ చేశారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి ఆ పాట రాసినటువంటి పాట కూడా రేపు ఎల్లుండికి వచ్చేస్తుంది కాబట్టి అది కూడా చక్కగా రావాలని కోరుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సార్ చాలా థ్యాంక్స్ అండి. మీరు మాకు చాలా చక్కని చాలా సింపుల్ సింపుల్ గా మాకు బోధించారు. అందరి బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. దేవునికి మహిమ. జెసికా చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అంకుల్. సింపుల్ లాంగ్వేజ్ అండ్ సింగిల్ థీమ్ చెప్పారు దాని గురించి. అండ్ దేవుణ్ణి హెచ్చించడానికి పాటలు రాయాలని, మన ప్రేయర్ కూడా ఒకరోజు పాటగా మారుతుందని చెప్పారు. అలాగే స్తుతి కూడా పాటగా మారుతుందని చెప్పారు. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకుని మీ పాటలు రాయాలని కోరుకుంటున్నా. అలాగే మీరు చెప్పిన ప్రతి పాయింట్ ని మేము పాటిస్తామని అనుకుంటున్నాను అంకుల్. చాలా థ్యాంక్స్ అంకుల్. అలాగే మేరీ ఆంటీకి, ప్రాబితకు, సువర్ణ మేడం కి కంగ్రాచులేషన్స్. రైట్, రాజేష్ గారు, రాజేష్ కూచిపూడి గారు, రాజేష్ కూచిపూడి గారు ఉన్నారా సార్? నేను చోట్లో జాయిన్ అయ్యానండి. నేను చాలా లాస్ట్ లో లాస్ట్ జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. జస్ట్ మా అందరు ఫీడ్బ్యాక్ విన్నారేమో కదండి. ఫీడ్బ్యాక్ విన్నాను, చాలా ఎంకరేజ్మెంట్. బట్ నేను వీడియో విన్న తర్వాత నేను రేపు కామెంట్ చేస్తాను. ఎస్ సార్. అయితే జోయల్ కొడాలి గారు చూస్తున్నా. జోయల్ కొడాలి గారు మాటలు మీరు వినలేకపోయారు అయితే కదండి? మాటలు వినలేకపోయాను, కంప్లీట్ గా మిస్ అయ్యాను. నేను కొంచెం వర్క్ లో ఉన్నాను. అయితే వీడియో చూడండి. ఖచ్చితంగా నేను మళ్ళా కామెంట్. అయితే జోయల్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తూ బెనిడిక్షన్ కూడా ఇచ్చాను సార్. మరొకసారి నేను వందనాలు తెలియజేస్తాను, చేస్తా ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్కి తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ యొక్క ప్రయత్నాలన్నింటిని కూడా దీవించి మీ ప్రయత్నాల ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను. అలాగే మరి రాజేష్ తాతకూడి గారు మరి కోఆర్డినేట్ చేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరి ఇజ్రాయెల్ అయ్య గారికి మరొకసారి నేను దేవుని పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయం కొరకు మీకు వందనాలు. దేవా, అయ్య గారు, ఇజ్రాయెల్ గారిని, రాజేష్ గారిని వాడుకుని అనేక మందికి దేవా పాటలు ఎలా రాయాలో, మిమ్మల్ని ఎలా ఏ మాటలతో ఏ విధంగా స్తుతించాలో, అనేక మందికి దీవెనకరంగా మన యొక్క తలాంతులను ఎలా వాడుకోవాలో అనేక దినాలుగా మీరు నేర్పిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. అనేక మంది కొత్త గేయ రచయితలను, ఆరాధికులను లేవనెత్తుతున్నటువంటి రీతిని బట్టి మీకు వందనాలు. ఈ ప్రయత్నాలన్నీ కూడా ప్రభా వ్యర్థం కాకుండా ప్రతి ప్రయత్నాన్ని దీవించి ప్రభా ప్రతి ఒక్కరి ద్వారా మీరే మహిమ పొందమని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అనేక మందికి యూట్యూబ్ లో చూసే వాళ్ళకి, ఈ ప్రోగ్రామ్ ని షేర్ చేసి వినే వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదకరంగా మార్చినందుకు, మార్చబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఉన్నటువంటి పార్టిసిపేట్స్ అందరిని పేరు పైన దీవించమని, మరి అయ్య గారిని, వారి యొక్క పరిచర్యను అనేక మందికి దీవెనకరంగా ఇంకా ఎక్కువగా దీవించమని, మీరే మయం పొందమని మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ, అలాగే మరి చాలా కాలం తర్వాత శామ్యుయెల్ అంకుల్ గారిని చూడటం జరిగింది. వారికి మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్ అనుగ్రహించమని, మరి చేయవచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము
ఇక్కడ చేరి వచ్చినటువంటి మనందరికి, మన పరిచర్యలకు, మన కుటుంబాలకు, మన యొక్క ప్రయత్నాలకు సదా తోడైనను గాక. ఆమేన్. 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 చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ కరోనా రాకపోతే మనం పరలోక రాజ్యంలోనే కలుసుకుంటేవాళ్ళం. ఈ భూమి కలుసుకునే అవకాశం ఎప్పుడు లేదు మనకి. అయితే కరోనా వల్ల మనం ఇక్కడే అంటే పరలోక రాజ్యాన్ని ఇప్పుడే మనం అనుభవించేస్తున్నాం. మీరు ఎంజాయింగ్ లిటిల్ అంటే చిన్న శాంపుల్ హెవెన్ అనుభవిస్తాం అండి కదండి. I appreciate all your efforts andi. Thank you so much for inviting me. Thank you so much sir. అయితే మీ నంబర్ రాజ్ గారు తీసుకొని మీకు నైట్ వీడియో పంపిస్తాం సార్, డాడీకి చూపించండి. అలాగే అందరికి వందనాలు. తప్పకుండా సార్ పంపిస్తాం సార్. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. రేపు కలుసుకుందాం. కొత్త ప్రాతిత పాట బహుశా అయిపోవచ్చు. సువర్ణ గారు రెండో పాట కూడా రేపు అయిపోవచ్చు అనుకుంటాను.